केतना वानी सही केतना पुम्मु केतना वाड़ू वाली एम చేస్తారంటे ఇక గెలవక ముందుకే ఇయల రైతు బంధన ఆపేసిల్లు గెలిచిన తర్వాత ఎట్లా చేస్తారు వాని చెయ్యి కేతన పువ్వు కేతన గెలవ నిత్తన గెలక నిత్తన గెలవనిస్తామా జెండాలు ఎత్తి చెప్పాలి గెలవనిస్తామా ఒక అక్కడ మా అక్కోలు ఎత్తుతారు చూడ్రి అక్క గా అక్కోలు ఎత్తులు మీకేమైంది అక్క ఎత్తుర్రి గిట్లా వాని చెయ్యి కేతన పువ్వు కేతన గెలవ నిత్తన గెలక నిత్తన అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో అల్లల్లోనే ఆగురా తమ్ముడా మావోలు గాడకు అంతగానం కొడతాలు నేను ఇంతగానం ఎగురుతానా ఒర్రుతానా మీరు జెండెత్తడానికి ఏమైతుంది గిట్ల ఎత్తి పట్టుకుంటే ఏమైతుంది మన జెండా ఈ జెండా గుండె మీద ఉంటే ఆకలి కాదు ధూప కాదు గుండె నిండా ధైర్యం అంతే కదా అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో మనమంతా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో నా గుర్తు కారు గుర్తుల్లో అల్లల్లో నేరల్లో మన గుర్తు కారు గుర్తుల్లో అని చెయ్యి కేతన పువ్వు కేతన కెలవనిస్తన కెలకనిస్తన అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో మనమంతా నా ఇంటికొస్తాడా నా ఇంటికొస్తాడా ఇలాకకొస్తాడా ఓటు అడుగుతాడా ఈ జెండా కట్టిన ఇంటికి ఈ జెండా కట్టిన ఇంటికి ఇంకో జెండా పట్టుకొని ఎవడన్నా వస్తాడా వస్తే ఏం చేద్దాం వాడు పైసలు ఇస్తాడు తీసుకోర్రి జేబులో పెట్టుకోర్రి 30 తారనాడు కార్ గుర్తు మీద ఓటేరి 60 ఏళ్ళు మన పైసలే దోసుకొని దాసుకున్నారు అందరా కదా నా ఇంటికొస్తాడా ఇలాకకొస్తాడా ఓటు అడుగుతాడా ధైర్యం ఉన్నదా అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో మన జెండా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో నా జెండా గులాబీ జెండల్లో అల్లల్లో నేరల్లో మన జెండా గులాబీ జెండల్లో ఒక్కసారనా నా మన జెండా గుల ఏమైంది మళ్ళా ఎవలో మధ్యన మధ్యలో ఎవలు మాట్లాడకూడదు దండం పెడతా ఇగో జెండా గులాబీ జెండా చెప్తున్నాం మన గురుదేంటిది సౌండే నేను ముందే చెప్పినా నా కర్ణ పేరు వలిగిపోయినా పర్వాలేదు కారు గుర్తని గట్టిగా చెప్పాలి ఏంటిది నేను అల్లల్లో నేరల్లో అంటే మా గుర్తు కారు గుర్తుల్లో అనాలి మీరంతా మీకు రాని పాటలా అవ్వా మీరు నేర్పని పాటలా మీరు వాడని పాటలా మీరు నేర్పిన పాటలే ఇక్కడ పాడుతున్నాం వేరే ముచ్చట ఏమి లేదు జర్ర అటు ఇటు మార్చుకొని పాడుతున్నాం గంతే ఒక్కసారి అల్లల్లో నేరల్లో అంటే నా గుర్తు కారు గుర్తుల్లో అనాలి అల్లల్లో నేరల్లో సౌండ్ ఏది అల్లల్లో నేరల్లో నా గుర్తు అల్లల్లో నేరల్లో నా గుర్తు నా గుర్తు మన గుర్తు ఒక్క నిమిషం ఏమైంది గట్టిగా చెప్తారా మన గుర్తు ఏంటిది మన గుర్తు ఏంటిది ఆరో నా గుర్తు నా గుర్తు ఆరో నా గుర్తు నా గుర్తు ఆరో చెప్పాలి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్పాలి మన గుర్తు ఏంటిది ఆరో 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 గుర్తు మన గుర్తు ఆరో ఏంటిది ఆరో ఏంటిది ఆరో ఏంటిది ఆరో ఏంటిది మావోలు స్టీరింగ్ తిప్పాలరా మావోలు స్టీరింగ్ తిప్పాలి తిప్పుడు ఇట్లా ఒకసారి అందరు తిప్పాలా స్టీరింగ్ తిప్పాలి ఇది గుర్తు పెట్టుకోరానా మన గుర్తు కారు మన జెండా గులాబీ ఎక్కడా మర్చిపోవద్దు ఎక్కడా మర్చిపోవద్దు ఏం చెప్పాలి మనం
గీడికొచ్చినాం, గీ మీటింగ్ వచ్చినాం, పెద్ద సార్ మాట్లాడిండు, యాదన్న మాట్లాడిండు, గిన్ని పాటలు విన్నారు. మనం ఇంటి పోయి ఏం చెప్పాలి? మన ఇంటి పక్కనోనికి ఏం చెప్పాలి? ఏం చెప్తారు? కారనే చెప్తారు కదా, పక్కన పక్కా కారే కదా, కదా ఎట్లా చెప్తావు? నేను చెప్తా విన్నారు ఒకసారి. మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు, ఏమని చెప్తారు? కారేగా. మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు, 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 అక్క బాబకు చెప్పు, బావ శల్యకు చెప్పు, అక్క బాబకు చెప్పు, బావ శల్యకు చెప్పు. ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? మీరెందుకోసం అప్పుడు చెప్తలేరు కాకా. నీ పేరు ఏం పేరు? ఇట్లా చూపిస్తున్నావు చూడు, ఏం పేరు? యాకువా. ఏమని చెప్తారు? మనది కారు గుర్తే లక్ష్మన్న, కారు గుర్తని చెప్పే మరిసిపోవద్దు. మనది కారు గుర్తు, మన జెండా గులాబీ జెండా. పదే పదే నేను ఎందుకు చెప్తున్నానో ఎరికేనా? నేను ఇందాక చెప్పినా కదా, ఎవడో దూరిండు అని, వానికి వినపడాలి, వాని కర్ణ పేరు కూడా వలగాలి. అమ్మ కొడుక సత్తిరా అనుకోవాలి, అంతేనా? డుర్రి అనలవాడు అనలవద్దా? అనాలి కదా. ఒక్కసారి జై తెలంగాణ. జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు, నీ ఓటు నా ఓటు, దూరినోని ఓటు, నీ ఓటు నా ఓటు, దూరినోని ఓటు, కారు గుర్తుకేనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు, కారు గుర్తుకేనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు, కారు గుర్తుకేనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా ఓటు, కారు గుర్తుకేనే జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా, జిమ్మేదారి కోయిలా.
అన్నా నేను ఊకే ఊకే గీడికి వచ్చి ఎందుకు పడతానో ఇరికేనా తెలుసా మీకు? ఆ మీరు జర్రంత హుషారు ఉన్నారని, మీరు మరింత హుషారున్నారనుకో నేను ఆడికొత్తా, మీ మధ్యలోనే ఎగురుతా. ఆ అన్నా నువ్వే అందరితో ఇప్పుడు ఒక్కసారి జై తెలంగాణ అనిపించాలి అన్నా మీకొత్తా. ఇగో మీ వైపు సెల్లే మధుప్రియ, ఓకేనా? అన్నా చూసినావా అన్నా మీరు? అయ్యో ఏమైందే, ఏమైంది అన్నా? ఎందుకు అనుమానం పడుతున్నారు? గంట కొట్టేతనం ఏం లేదు, ఏం కొట్టేతనం లేదు. ఇవాళ జెండాలు ఒక్కసారి జెండాలు ఎత్తురన్నా. ఇవాళ జెండాలు ఎత్తినవే అన్నా, ఇవాళ జెండాలు ఎత్తినవే అన్నా. ఈ జెండ పట్టినాడు ఈ గడ్డ బిడ్డ చూడు, ఈ జెండ పట్టినాడు ఈ గడ్డ బిడ్డ చూడు. మన కాలే యాదన్నకే మన కాలే అందరూ అట్లనే ఉండు. ఇప్పుడు చెల్లె వాడుతుంది జై తెలంగాణ, జై జై తెలంగాణ. అన్నా కొంచెం మైక్ వాళ్ళు కోట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రంలో మనం ఉన్నాము. కేసీఆర్ బాబు మన తెలంగాణ కోసం ఎంతమందితో ఎట్లెట్ల కొట్లాడిండో మన అందరికీ తెలుసు. అట్లాంటి ఉద్యమ నాయకుడు మన గడ్డ మీదకి మళ్ళొక్కసారి వస్తుండంటే మీరు ఎట్లుండాలి చెప్పురు? గిట్లనే ఉంటరా? గిదేనా చేవెళ్ళంటే? ఇదేనా ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి జై తెలంగాణ అంటే తెలంగాణ మొత్తం వినవడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమంటున్నాం, ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ? చాలా మంది మాట్లాడతారు రైతు బంధు కావాలంటారు కేసీఆర్ ని తిడతారు, అవునా కదా? మంచి పనులు కావాలంటారు కేసీఆర్ ని తిడతారు, కళ్యాణ లక్ష్మి కావాలే కేసీఆర్ ని తిట్టాలి. ఇట్లాంటి వాళ్ళని నెగలనిద్దాం మా తెలంగాణలో చెప్పాలన్నా గట్టిగా. మనకి ఎవరు కావాలి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ఎవరు? ఒక్కసారి గట్టిగా మీరందరూ మీ గొంతెత్తి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతులు ఉండాలి? తెలంగాణ గడ్డ ఎవరి అడ్డ? నేను తెలంగాణ గడ్డ అంటే మీ అందరు ఎవరు కేసీఆర్ అడ్డ అనాలి అంటారా లేదా? ఒక్కసారి గట్టిగా తెలంగాణ గడ్డ. నీ ఎవరు నాయకైనా పడతలేదు, మిగతా వాళ్ళకి ఏమైనా పడతా చెప్పుర్రీ? ఒక్కసారి గట్టిగా గొంతెత్తి తెలంగాణ గడ్డ. ఇదన్నా ఇదొక్కటి గుర్తుపెట్టుకోరి, గంత ఇంకా ఏం చెప్పేది లేదు. మిగతా అంత కేసీఆర్ బాబు వచ్చినాక చెప్తాడు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా ఎట్లా అభివృద్ధి చేసుకుంటాం తెలంగాణ అన్నది. అందుకే అంటున్నాం నాడు పల్లెలు మలిసినట్టి పాలమూర్ని చూసినా, నేడు ప్రగతి పాట పట్టినట్టి తెలంగాణ చూద్దామా. అదిగో మనం ఎదురు చూస్తున్న మన నాయకుడు తెలంగాణ జాతి పిత, తెలంగాణ ఉద్యమ రథ సారథి, మన ముఖ్యమంత్రి గులాబీ దళపతి, మన కేసీఆర్ బాబు మన మధ్యలోకి వచ్చేశారు. మీ గులాబీ కన్నులతో స్వాగతం పలుకుదాం. ఒకే ఒక్క నినాదంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా.
గుండ గుండన కటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గురుతు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా ఏ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద ఒక్కసారి ఒక్క నిమిషం నేను తెలంగాణ అంటే మీ అందరు గడ్డ మీద అని గట్టిగా నాలే అందామా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద ఒక్కసారి అందరు గులాబీ కన్నుల పైకి లేపుతారా ఒక్కసారి ఒక్కసారి అందరు గట్టిగా తెలంగాణ గడ్డ మీద 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 గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గురుతు జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు గుర్తు జెండా చల్ అసైదుల హారతి కాళ్ళ గజ్జల కమ్మతి బంగారు తెలంగాణకు కదులుతున్న ఇమ్మతే అసైదుల హారతి కాళ్ళ గజ్జల కమ్మతి బంగారు తెలంగాణకు కదులుతున్న ఇమ్మతే అసైదుల హారతి కాళ్ళ గజ్జల కమ్మతి అసైదుల హారతి కాళ్ళ గజ్జల కమ్మతి అసైదుల హారతి కాళ్ళ గజ్జల కమ్మతి బంగారు తెలంగాణకు కదులుతున్న ఇమ్మతే చంద్రశేఖర్ అన్న పాట నడవరో నా కొడుక అన్న నడిసిన పాట చంద్రశేఖర్ అన్న పాట ఏ నడవరో నా కొడుక అన్న నడిసిన పాట చంద్రశేఖర్ అన్న పాట నడవరో నా కొడుక అన్న నడిసిన పాట చంద్రశేఖర్ అన్న పాట ఏ నడవరో నడువు ఎందర వరిగిన పాట కోరు తెలంగాణ పాట నడవరో నడువు ఎందర వరిగిన పాట కోరు తెలంగాణ పాట ఏ నడవరో నడువు ఎందర వరిగిన పాట ఒక్క నిమిషం మా ఇంటి పెద్దదికి వస్తున్నాడు ఇడికి అని చెప్పి ఆడబిడ్డలందరూ గులాబీ కండ్వలు ఊపుతున్నారు ఈ అన్నలకు ఏమైంది నాకు అర్థం కాక అడుగుతా మన తెలంగాణ జాతి పితకి గులాబీ కండ్వలతో స్వాగతం పలుకుదామా చల్ నడవరా అరరర నడవరా అరరర నడవరా నా కొడుక అన్న నడిసిన పాట చంద్రశేఖర్ అన్న పాట నా కొడుక అన్న నడిసిన పాట చంద్రశేఖర్ అన్న పాట నడవరా నడువు ఎందర వరిగిన పాట కోరు తెలంగాణ పాట ప్లీజ్ మన తెలంగాణ జాతి పిత కొంచెం కూసారన్న ప్లీజ్ నిల్చారు కింద నిల్చారు ప్లీజ్ అక్కడ అంతా సౌండ్ సిస్టమ్ ఉంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాల్లో తెలంగాణ జాతి పిత వేదిక మీదకి రాబోతున్నారు కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోవాలన్న ఇక్కడ కొంచెం దూరం జరగాల మీరు అందరూ మిమ్మల్ని అన్న చెప్పేది కొంచెం జరుగురు థ్యాంక్ యూ తెలంగాణ పల్లెలన్నీ సారు కారు సర్కారు కేసీఆర్ అంటున్నాయి అందుకే అంటున్నాం సారే కావాలంటున్నాయే తెలంగాణ పల్లెలన్నీ మళ్ళ కారే రావాలంటున్నాయే తెలంగాణ జిల్లలన్నీ మన కారు మన సారు
హలో చెక్. జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ రథసారథి మన నాయకుడు మన కేసీఆర్ బాబు వచ్చారు కాబట్టి గట్టిగా చెప్పాలంటే జై తెలంగాణ. హృదయాలను గెలిచిందయ్యా మీ పాలన, తండ్రిని తలపించిందయ్యా మీ లాలన. హృదయాలను గెలిచిందయ్యా మీ పాలన, తండ్రిని తలపించిందయ్యా మీ లాలన. సాకారం అయ్యిందయ్యా కల మీ వలన, మీరు లేకుంటే వచ్చేదా మన తెలంగాణ. తెలంగాణ జాతిపితకి స్వాగతం పలుకుతో ఏ నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక. నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక. నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము గట్టవే రామక. ఏ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ, ఏ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలమ్మ, ఏ గులాబీల జెండలమ్మ గులాబీల జెండలే ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలి.
పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో, ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో, ఆనాడు ఆకలి చావులు ఆత్మ బలిదానాలకు తెల్లవారేనయ్యో. ఎండిన బతుకుల ఎటలు చూసి కుండె శరుమై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే, కలుసుకోవాలని ఉన్నదే కనులారా చూసి రావాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉద్యమ కాగడని మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ అంత కోటలని, తీగ రెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని, తలుసుకుంటూ ఒక్కడే ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని, నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణ గల్లా చేతుల్ని ముట్టుకోవాలని, ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే ముట్టాడి మురిసిపోవాలని ఉన్నదే, ముట్టుకోవాలని ఉన్నదే ముట్టాడి మురిసిపోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకా. ఇప్పుడు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన కాలే యాదన్న గారిని మాట్లాడాలని వేడుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చెవెల నియోజకవర్గంలో ఆశీర్వాద సభకు విచ్చేసినటువంటి పెద్దలు, పూజలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర రథసారథి, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి ఎంపీ చేవెల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ పార్టీ ప్రెసిడెంట్లు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మరి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనవాయికి చేవెళ్ళ నియోజకవర్గంలోని చేవెళ్ళ, శంకర్పల్లి, షాబాద్, మైనాబాద్, నవాపేట్ గ్రామ మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో భావి తరాలకు తెలిసొచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇంటింటికి 100 కిలోమీటర్ల కలి ఇంటింటికి మంచినీళ్ళు నల్ల ద్వారా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎలా 65 ఏళ్ళు పాలించిన పాలకులకు రైతుల గురించి పట్టించుకోలే, ప్రజల గురించి పట్టించుకోలే, మహిళల గురించి పట్టించుకోలే. ఎలా గతం లోపల 200 రూపాయలు పింఛనిస్తే ఎంతో సంబరపడ్డారు, ఇలా రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఇలా మొట్టమొదటిసారి గెలవంగానే రాష్ట్రం రాగానే అడగకుండానే 1000 రూపాయలు ఇచ్చిన సందర్భం, అదేవిధంగా రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 2016 వికలాంగులకు 3016, అంతేకాకుండా ప్రతి గ్రామంలో 5-6 మంది ఒంటరి మహిళలు, భర్త వదిలిపెట్టిన వాళ్ళు కావచ్చు, భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు,
వాళ్ళకి ఇలాంటి పింఛన్ లేకుండే ముఖ్యమంత్రి గారు ఒంటరి మహిళలను గుర్తించి వాళ్ళకు కూడా 2016 ఇచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రితో సాధ్యమైంది. నేను ఒకటే చెప్తున్నా, 33 జిల్లాలు ఏర్పాటు చేసి ఇలా ఎక్కలేని విధంగా 33 కలెక్టర్ భవనాలు, కొంతమంది ప్రతిపక్ష పనులకు కళ్ళులా కబోజులాగి నేను అడుగుతున్నా, 33 జిల్లాల్లో కొత్త కలెక్టర్ భవనాలు 60-60 కోట్లు పెట్టి ఇలా వేరే రాష్ట్రంలో సెక్రటరీ కూడా లేవు, ఇలా 33 జిల్లాలకు ఏర్పాటు చేసి మరి ఇలా కలెక్టర్ భవనాలు నిర్మించారు. అదేవిధంగా 5000 ఎకరాలకు రైతులకు మరి రైతు వేదికలు నిర్మాణం చేశారు. ఇలా పర్మనెంట్ అసెట్ కనబడుతుంది. ఏం చేశారు అంటే ఇవి కనబడతలేవాడు నేను అడుగుతున్నా. రైతు 5000 ఎకరాలకు ఒక ఏఈఓని పెట్టి రైతు వేదికలు, రైతు సమస్యలు చర్చించుకోవడానికి రైతు వేదికలు పెట్టినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది. భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుండు. నేను ఒకటే చెప్తున్నా, మా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, దయచేసి మా వాళ్ళంతా చాలా మంది వెనుకబడి ఉన్నారు సార్, తప్పకుండా మా నియోజకవర్గానికి దళిత బంధు అందరికి ఇస్తారని నేను మీతో ఆశిస్తున్నా సార్. అందరికి ఇస్తే మా వాళ్ళందరూ కూడా సంతోషపడతారని కోరుతున్నా. అదేవిధంగా మీరు, నేను మొట్టమొదటిసారి పార్టీలో చేరేటప్పుడు 111 జీవో గురించి మీతో చెప్పడం జరిగింది సార్. తప్పకుండా మీరు దాని మీద కమిట్ చేసి 111 జీవో ఎత్తేసారు, కానీ ఇంకా ప్రజలలో కొంత అపోహ ఉంది, దాని మీద ఇంకా మీరు వివరంగా చెప్తారని ఆశిస్తున్నా సార్. మా తన ఆలూరులో, చేవెళ్ళ మండలంలో ఆలూరులో మరి 1200 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది. ఇప్పటికే మీ దయ వల్ల, మీ ఆశీస్సులతో చేవెళ్ళ నియోజకవర్గానికి షాబాదులో అనేక కంపెనీలు రావడం జరిగింది. అదేవిధంగా చందనవెల్లి, హైదరాబాద్, మాచన్పల్లి, సీతారాంపూర్లో రావడం జరిగింది ఎలక్ట్రిక్ బస్సులు తయారయ్యే కంపెనీ. అదేవిధంగా వెల్స్పన్ టెక్స్టైల్ కానీ, కుందాన్ కానీ, కటార కానీ, ఇవన్నిటితో పాటు ఇంకా 35,000 మందికి మహిళలకు దొరికే ఉపాధి దొరికేటటువంటి కంపెనీ రావడం జరిగింది. అదేవిధంగా ఏ సెంట్రల్ గవర్నమెంటు చేయని పని మీరు చేయలేని నియోజకవర్గంలో శంకర్పల్లిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భారతదేశంలో ఎక్కలేని విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరి స్థాపించరు, మరి పనులు కూడా జరుగుతున్నాయి సార్. మరి ఇంకొకటి, మాకు ఆలూరులో ఒక కంపెనీ కావాలి. అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్ మధ్యలో 500 ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ కూడా ఏదైనా కంపెనీ కావాలి. రింగ్ రోడ్ పక్కన మోయినాబాద్ మండలంలో మరి అజీత్ నగర్, పెద్దమంగళారం, మరి హిమాయత్ నగర్లో 1000 ఎకరాల ల్యాండ్ ఉన్నది, ఒక ఐటీ కంపెనీ వచ్చినట్టు చూసి మా నియోజకవర్గాన్ని హైదరాబాద్తో సమానంగా చేయాలని నా కోరిక ఉన్నా సార్. ఇప్పటికే ఆల్రెడీ గండిపేట దాకా వచ్చింది, మా ప్రాంతం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రేపు 30 తారీఖు నాడు మీరందరు కూడా కారు గుర్తు కోటేయాలి. సింహ బ్యాలెట్లో ఫస్ట్ నంబర్ కారు గుర్తుంటుంది, మనదే ఉంటుంది. మీరందరూ కూడా వేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. బేఫికర్ ఉండే యాదన్న, అందరూ కారు గుర్తుకే ఓటేస్తారు, వేస్తారు కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మన అందరికీ ఆదర్శనీయులు, మన తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ చేసిన గౌరవనీయులు, పెద్దలు, మన అందరి ప్రియతమ నాయకులు
గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మీ అందరిని ఉద్దేశించి మాట్లాడమని వేడుకుంటున్నాను. గౌరవనీయులు చేవెళ్ళ ఎమ్మెల్యే, ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ కాళే యాదయ్య గారు, మన ఎంపీ గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అనితారెడ్డి గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకులు ఆంజనేయులు గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత పెద్ద సంఖ్యలో చేవేల నియోజకవర్గం నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములు అక్కా చెల్లెలందరికీ నా నమస్కారాలు. ఎన్నికలు వస్తే మన దేశంలో చాలా ఆగమాగం పరిస్థితులు ఉంటాయి. నిజానికి అట్లా ఉండకూడదు, అది మంచిది కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇంకా బాగా మన దేశంలో పరిణతి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మెచ్యూరిటీ పెరగాలి. ఏ దేశాలలో జరిగిందో వాళ్ళు చాలా ముందుకు పోతూ ఉన్నారు. మన దేశంలో కూడా ఆ పరిస్థితి రావాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎన్నికలకు టైం కూడా దగ్గర పడ్డది. నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని ఉన్న సమయంలో మేమీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా చర్చ చేసి మంచి ఏదో చెడేదో రాయేదో రత్నమేదో గుర్తిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లు వస్తే జనరల్గా ఏమవుతుంది, పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు ఉన్నారు, అట్లే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా ఒకడో అరనో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. తప్పకుండా మీరు ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డోళ్ళ తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడిక, ఆ పార్టీలు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చర్చ చేస్తేనే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకోసం ఆలోచించకుండా కాకుండా దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే మనకు లాభం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రం సాధించి కాపాడడానికే బీఆర్ఎస్ పుట్టింది. మీ అందరికీ తెలుసు, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీయే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపింది. మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో వచ్చి మీరు పొత్తుకు రాండి మాతోని తప్పకుండా తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినాం. మనం నమ్మి కలిసినాం. దాంతో వాళ్ళకి లాభం కూడా జరిగింది. వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, కానీ ఇయ్యలే. మళ్ళా మోసం మొదలుపెట్టినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14-15 ఏళ్ళు మనం పోరాడవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మనం ఆనాడు ఆమరణ దీక్షకు దిగితే, మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తే తెలంగాణ ఒక ఉప్పెనలాగా లేస్తే ప్రకటన చేసినారు. కానీ ఆ ప్రకటన నిలబడ్డరా, అది నిలబడలే. మళ్ళీ దాన్ని కూడా ఎగ్గొట్టేసి మళ్ళీ ఒక ఏడాదర్థం సతాయించినారు. మళ్ళీ సకల జనుల సమ్మె, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు అందరం రోడ్ల మీద పడి మళ్ళీ కొట్లాడితే దేశంలో మనకు 33 పార్టీలు అండదండగా వస్తే అప్పుడు దిగొచ్చినారు దిక్కులేక. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం గతి పట్టిందో మీ అందరికీ తెలుసు. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళు లేకుండే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండే. కరెంటు ఇస్తే కూడా పొద్దాకా జరిసేపు, తెల్లందాకా జరిసేపు చాలా అవస్థలు పడ్డాం. మీరందరూ కూడా చూసినారు. ఇంకా ఉల్టా
దుష్ప్రచారం చేసినారు. రంగారెడ్డి అప్పటి రంగారెడ్డి జిల్లాలో దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ వస్తే మన భూముల ధరలు పడిపోతాయి, నష్టపోతామని చెప్పినారు. మీరే గమనించాలి, ఇలా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా మనం లాభపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరు కూడా నేను ప్రార్థించేది, నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి. ఎవరికి వేసినా ఓటు, అగాధం ఓటు మాత్రం వేయద్దు. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు, అభాండాలు, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే మీ ముందర ఒక ఉదాహరణ ఉన్నది, ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక రైతు బంధుతోనే, ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులే మనం రైతు బంధు ఇవ్వబట్టి ఇది 6వ సంవత్సరం, క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది, రైతులు పొలాలు తడుపుతున్నారు, యాసంగి దునకాలకు రైతు బంధు వెయ్యాలి. ఇక దాన్ని ఇయ్యనియద్దంటే ఇయనియద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు, ప్రతిరోజు. సరే, మేము మనం అడిగినాం, ఇది అధునయా, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే, కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు, ఒకటే రోజు, అది కూడా రేపే మంగళవారం నాడు. నిన్న మళ్ళా కాంగ్రెస్ అది కూడా ఎత్తగొట్టిన రెండు సపోర్ట్లు కొడుతున్నావు కానీ, నిన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా శికాయత్ చేసి మళ్ళా రైతు బంధు ఆపేసినారు. అంటే రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు ఎత్తాయనుకుంటున్నారు. ఇప్పుడు వెనకడ చెప్పిండు, తొండబీరు ఏందాకరా అంటే ఏనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ఈ కాంగ్రెస్లో ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు ఎక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం, ఎవరిని మోతాదు లేకుండా. నేను చేవేళ్ళ నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏం రందిపడే అవసరం లేదు. మళ్ళా వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే, 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది. ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా. అంటే ఇంత నీచంగా ఆలోచిస్తారు. రైతు బంధు కొత్తది కాదు కదా, 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మనం ఇచ్చుకుంటూనే ఉన్నాం. అది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేయలే. కానీ దాన్ని కూడా ఆపితే మాకేమైనా లాభం అవుతుందేమో అంత నీచంగా ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చరిత్ర, 50 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్ర, ఈ రెండు మీరు బేరీజ్ వేయాలి దయచేసి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? హైదరాబాద్ పక్కకే ఉంటారు మీరు, మీ దగ్గర మీ భూములు అమ్మకుంటా 111 జీవో పెట్టినారు, కానీ దాన్ని ఎత్తేసే ప్రయత్నం ఎవరు చేయలే, దాన్ని తీసే ప్రయత్నం చేయలే. ఇక్కడనే పక్కనే సిటీ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం కూడా చేయలే ఎవరు కూడా. ఇవాళ ఇప్పుడే యాదయ్య గారు కూడా చెప్పిండ్రు, షాబాద్లో వెల్స్పన్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ వచ్చింది, దీని ద్వారా చాలామంది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే చందనవల్లిలో అమెజాన్ కంపెనీ వచ్చింది, కటేరా కంపెనీ వచ్చింది, కుందానా కంపెనీ వచ్చింది, ఈస్టర్ కంపెనీలు వచ్చినాయి. సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టినా కేటీఆర్ మన యాదయ్య గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినారు. మన శంకర్పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో పెట్టుకున్నారు, నేనే పోయి ఇనాగరేషన్ చేసిన బ్రహ్మాండమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లే వచ్చినాయి. అంతకుముందు ఎవరు పట్టించుకోలే. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎక్కువ విషయాలు నేను చెప్పను, మీరు అన్ని తెలిసిన వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఉంటారు, మీకు రాజకీయాలు కూడా బాగా తెలుసు. మీకు ప్రధానంగా 2-3 సమస్యలున్నాయి. 1, 111 జీవో కంప్లీట్ క్లియర్ కావాలి. పోయిన ఎలక్షన్లో నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎత్తేసినాం. దానిలో ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. హైదరాబాద్కి అంటుకొని ఉండే ఏరియా కాబట్టి
హైదరాబాద్లో మళ్ళీ కలుస్తుంది కాబట్టి రేపు నగరానికి ఇబ్బంది రావద్దని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తయారైతా ఉంది. బహుశా కొద్ది రోజులలోనే నెల నెల 15 పూటలలో అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. నా బాధ్యత అనే మనవి చేస్తూ ఉంది. దాని గురించి మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు, అది చేయించే బాధ్యత నాది, తప్పకుండా అయిపోతుంది. దాని గురించి మీకు చింత అవసరం లేదు. రెండవది, మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు రావాలి. అయిపోయింది, మొన్న 15 కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఆపినారు, దాంతో ఆగిపోయింది. మొన్న క్లియర్ అయిపోయింది, మీరందరు టీవీలలో చూసినారు, నేనే పోయి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించను. మొట్టమొదటి దాని పేరే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాట మీకే ఉన్నది, మీరేమి రందిపడే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైంది తప్ప వేరే లేదు. అసలు దాంతో వచ్చే నీళ్లు ఫస్ట్ చేవేళ్ళకే వస్తాయి నీళ్లు పాలమూరు నుంచి. ఇక్కడ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉంది, దాంతో కాలువ తవ్వేస్తే వచ్చేస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగినాయి, ఇప్పుడు ఆ బాధలు కూడా పోయినాయి. కాబట్టి కొన్ని నెలలనే మీ మొత్తం వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, బ్రహ్మాండంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఒక ప్రమాదం ఉన్నది, మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేమేమేం చేసినామని, పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతు బంధు, ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు మనకి ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా అండి, వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి, అంతే కదా? తెచ్చినటువంటి ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి, రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు దాలు ఉంటాడు. సాగుతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటలు కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టు కెమెరాలు అడి దింపుని పైచారు, అడి దింపుని 24 గంటలు ఉండాలి కదా. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో అదే గవర్నమెంట్ వస్తుంది, అంతే కదా? మరి మీరు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? కత్తి ఎవరి చేతిలో పెట్టినా వాని చేతిలో పెడితేనే జోరుగా నింపుతాడు, అంతే కదా? మరి యాదయ్య గారు గెలిచినేమో 24 గంటల కరెంట్ ఉంటుంది, అదే కాంగ్రెస్ వాడు గెలిస్తే 3 గంటలకు పోతుంది. మేము అడిగినాం 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా బాయ్ పొలం అంటే 10 HP పెట్టుకోమన్నట్టు. 10 HP పెట్టానంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లున్నాయి, 70-80 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 గంటలు వస్తుంది 10 HP మోటార్లు, అందరం ఒకబారు ఒత్తినాం, పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు. ట్రాన్స్ఫార్మర్లు కాదు, సబ్స్టేషన్లే పేలిపోతాయి, ఉంటుందా కరెంట్ నిలబడుతుందా? మరి ఇంత జ్ఞానం లేకుంటే ఒక ఇట్లా మాట్లాడుతున్నాం కాంగ్రెస్. ఇంకొక ఆయన కర్ణాటకకి వెళ్ళొచ్చి నువ్వు ఊపుకుంటా, ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మేము ఎంత గొప్ప వాళ్ళమో, మా కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం అన్నాడు. నేనన్నా సన్నాసి మాది 24 గంటల రాష్ట్రం రా నేను చెప్పింది. ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా డేంజర్ మాట, దయచేసి ప్రతి రైతు విషయం ఆలోచన చేయాలి. మేము ధరని తీసేస్తాం, బంగాళాఖాతంలో ఇస్తాం అంటున్నారు. ధరని తీస్తారట, మరి ఏం పెడతారా బయట? భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా?
ఏమని గొంపలు ఊచుకుంటారు మళ్ళా, అంటే ఎందుకు వాళ్ళకి ఏం బీమారి అవుతుంది, భూ ధరణితో ఏం జరిగింది, ఎవ్వల భూములు వాళ్ళకి క్షేమంగా ఉన్నాయి, ఒకని భూమి ఒకరికి రాసే పరిస్థితి లేదు, పేర్లు ఎటువంటి అటు మార్చే పరిస్థితి లేదు, అంతే కదా. ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని బదిలీ చేసి, మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని మీ బొటనవేలకు అధికారం ఇచ్చినాం, మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీ పేరు మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. మరి మళ్ళీ ఇప్పుడు తీసేసి పాత పద్ధతి పెడతాం, మళ్ళీ పటవారులు వస్తారు, కౌలు రైతులు వస్తారు, రైతు బంధు కౌలు రైతుకే ఇస్తారట. అంటే ఏం జరుగుతుంది, రేపు మళ్ళీ మనం ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పానీ నకలు తీయాలి, పానీ నకలు అంటే లావు అంటాడు, మనం పోతాం, పోతే ఏమంటాడు, ఆయనకి ఎన్ని ఎకరాలున్నది, 7 ఎకరాలున్నది, ఎంత వస్తుంది రైతు బంధు, 70,000 వస్తుంది, తే 30,000 లావు లేప సంతకం పెట్టాడు. ఇవాళ ఏమవుతుంది, మీరు మీ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకుండా, ఎవడు మధ్య దళారీ లేకుండా, మీరు ఏ ఆఫీస్కు పోకుండా, మీకు ఎంత పొలం ఉన్నదో అంత మేము అక్కడ డబ్బులు ఎత్తే బ్యాంకులో పడుతుంది, మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మరి దీన్ని తీసేస్తామంటే మళ్ళా దళారీల రాజ్యమేనా, మళ్ళీ అదే తెచ్చుకుందామా, దయచేసి అందరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇగో ఇటువంటి ఇంకా మేము ధరని తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ చేస్తాను కేసీఆర్ అని మాట్లాడతాను, మరి ఎవరికి ఏం చురుకు పెట్టానో మీకు ఇరికే, ఏం చేయాలో తీర్పు చెప్పేది మీరు. 3 మళ్ళా రైతులను పాత కథకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమో కాపోని, నాకు కూడా వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధలు, కరెంటు ఎట్లా వాడుతుంది, ఎన్ని గంటలు నడుతుంది, NHP ఉంటుంది, రైతుల దగ్గర ఏముందని 10 HP మోటార్ ఉంటుంది, అసలు మొత్తం 3 HP 5 HP ఉంటుంది ఎక్కువకెక్కువ, ఇవన్నీ మళ్ళీ మునుకొడతామని మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పాలమూరు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రెండవది మీ 111 GOD గవర్నమెంట్ వచ్చాక 2 నెలల లోపల క్లియర్ చేపించి అందరిలా మీకు చేసే బాధ్యత నాది. నేను చేసేసిన ఆల్రెడీ అంటే ఏం లేదు, కొద్దిగంత పని మిగిలి ఉన్నది, అది అయిపోతుంది. ఇంకో దొంగ మాట చెప్తున్నారు కాంగ్రెస్ వారు, BRS గవర్నమెంట్ వస్తే అసెంట్ భూములు గుంజుకుంటారు చెప్తుంది, ఇదివరకు ఏమైనా గుంజుకున్నామా, మేము రైతులకు మెయిల్ చేసాం తప్ప గుంజుకోలే, అది కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. రేపు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే అసైనీస్ ఉన్నారో వాళ్ళకందరికి పట్టాలు ఇచ్చేదే నిర్మాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం, మొత్తం అసైన్ భూములకు పట్టాలు ఇచ్చేస్తాం. తర్వాత మన యాదయ్య గారు ఉన్నాడు, యాదయ్య గారు ఈయన నాకు విచిత్రమైన దోస్తు, నేనేమో అందరికి ఆర్డర్ ఇస్తా, యాదయ్య గారు నాకు ఆర్డర్ ఇస్తాడు, నా దగ్గరోడు కాబట్టి నేను రాగానే ఆడతా ఎమ్మెల్యే సాబ్ ఏం ఆడరని చెప్పి, ఇంకా చేసిన దాకా ఊకోడు, పట్టువర్తల మొండి, ఈసా బాగు మీద మూసీ బాగు మీద బ్రిడ్జిలు కావాలని నన్ను ఆ మంత్రులను ఆగమాగం పట్టించాడు. అవసరం ఉన్నది, జనం పెరిగింది, మాకు గ్రామాలు రాకపోకలు పెరిగినాయి, కంపల్సరీ నాకు బ్రిడ్జిలు కావాలని ఆ పంచాయతీరాజ్ మంత్రి R&B మంత్రి అయితే సత్య పరిస్థితి అయింది వాళ్ళకు, అంత ఎమ్మెడబడి తెచ్చిండు. యాదయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, మీకు అందరికి తెలుసు, ఆయన అడిగిన తర్వాత నేను కాదని ముచ్చట కాదు. ఇది SC రిజర్వ్ ఉన్న నియోజకవర్గం, ఆయన మాకు అందరికి దళిత బంధు కావాలన్నాడు. చేవేళ నియోజకవర్గ దళిత సోదరులకు నా మనవి, 100% యాదయ్య కోరినట్టు నేను దళిత బంధు పథకం మీకు వచ్చినట్టు పెడతా. చేవేళ నియోజకవర్గం దళిత వాడల నుంచి మొత్తం దరిద్రాన్ని పీకవతల పడేద్దాం. మీకు అందరికీ ఒకటే విడతలో దళిత బంధు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతో చాలా బాగుపడగలుగుతాం, చాలా ముందుకు పోగలుగుతాం, ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా కూడా మీరు కోరుతున్నటువంటి పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు,
మీరు హైదరాబాద్ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా మంచి మంచి పరిశ్రమలు, కాలుష్యం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి, మీకు నష్టం చేయనటువంటి మంచి ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, క్యూలో. యాదయ్య కూడా వాళ్ళు ఎంబడి పడే ఉన్నాడు, ఆ విధంగా దాన్ని తెచ్చిస్తాం. యాదయ్య గారు సీమకు దూమకు కూడా నష్టం చేసే మనిషి కాదు. తోసిన గారికి పనిచేస్తాడు తప్ప ఏ ఒక్క మనిషికి నష్టం చేసే వ్యక్తి కాదు. మరి వేరే పార్టీలలో చరిత్రలేందో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అందువల్ల యాదయ్య గారిని గెలిపేయండి, మీరు కోరుకున్న పనులను కూడా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. చేవల్ల అసెంబ్లీ అలకేసే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై, భాయి బహన్ హై, మే ఆప్ తమామ్ లోగోకు సలాం కర్తా హూ, ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి హల్కే చేవల్లే సే యాదయ్య సాహబ్కు జితాయియే. వో ఏక్ సంజీదా ఇన్సాన్ హై, అచ్చా ఇన్సాన్ హై. ఔర్ ఏక్ బాత్ భీ మే ఆప్కో కహనా చాహూంగా, జబ్ తెలంగాణా కే లియే హమ్ లోగ్ జద్దోజహద్ కర్ రహే థే, లడ్ రహే థే, కయ్యో బార్ మే చేవల్లే మే భీ ఆయా, వికారాబాద్ మే భీ ఆయా, యహా మేరా తకరీర్ భీ హువా. ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణ జంగ్ మే నేకీ హై, నియత్ హై, ఇన్సాఫ్ హై. జబ్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హై తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ మిలా. ఆప్ లోగ్ దేఖ్ రహే, ఆప్ లోగ్ హైదరాబాద్ శహర్ కే బగల్ మే హై. పహలే కాంగ్రెస్ కే జబ్ హుకూమత్ థా, కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ హోతే థే. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ దంగా ఫసాద్ నహీ హువా. క్యూంకి హిందూ ఔర్ ముసల్మానో కు హమ్ అప్నే దో ఆంక్ సమజ్తే హై, సభీ కో సాథ్ లియే చల్తే హై. మే ఆప్కో వాయిదా కర్తా హూ, ఆప్ లోగ్ దేఖ్ రహే, ఏక్ బాత్ ఔర్ భీ ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా. హమారే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ లగాతార్ యహా కాంగ్రెస్ కా హుకూమత్ థా. మైనార్టీ డెవలప్మెంట్ కే లియే, అక్లియతి బెహబూది కే లియే ఉన్నోనే జో రకమ్ ఖర్చ్ కియా పూరే 10 సాలో మే సిర్ఫ్ 2000 కరోడ్. హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే ఖర్చ్ కియా 12000 కరోడ్. ఇస్సే ఆప్ అందాజా లగా సక్తే కౌన్ క్యా హై ఔర్ కౌన్ కితనే పానీ మే హై. ఆజ్ హమ్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఖోలే హై, కితనే బెహతరీన్ తాలీమ్ హమారే బచ్చోం కో హమారే ఖవాతీన్ కో మిల్ రహే, యే ఆప్కా ఆప్కే ఆంకోం కే సామ్నే హై. ఆప్ లోగ్ దేఖ్ రహే, ఉన్కో పహలే స్కూల్ బనాయే, ఆప్ జూనియర్ కాలేజ్ బనాయే, ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ మే తబ్దీల్ కర్నే కా భీ మన్సూబా హై. ఇసీలియే మే ఆప్ తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూ, మే ఆప్కో వాయిదా కర్తా హూ, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా బీఆర్ఎస్ ఏక్ సెక్యులర్ పార్టీ హీ రహేగా, ఇస్మే కోయి తబ్దీలీ నహీ హోగా. హమ్ కహీ కిసీ కీమత్ పర్ కాంప్రమైజ్ నహీ హోంగే. హమారా రియాసత్ గంగా జమునా తహజీబ్ కా మిసాల్ హై. హమ్ లోగ్ ఇస్ రియాసత్ మే సభీ కో సాథ్ లేకే చలేంగే, సభీ కో ఏక్ నజర్ సే దేఖేంగే. మే ఇత్నా ఆప్సే కహతే హువే రుక్సత్ హోతా హూ, యాదయ్య సాహబ్ కో యహాన్ సే జితాయియే. మిత్రులారా, మీ అందరు కూడా నా మనవి, మంచి వ్యక్తి యాదయ్య, మంచి ప్రభుత్వం బీఆర్ఎస్, మీరు హైదరాబాద్ సంఖలో ఉన్నారు, మీ పనులన్నీ కూడా నెరవేర్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి నేను దళిత మిత్రులతో కోరుతా ఉన్నా, మీకు దళిత బంధు ఒకే విడతలో వస్తుంది కాబట్టి ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పోవద్దు, మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ప్రతి వీధికి ప్రతి వాడకి మిషన్ తెలియజేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా చర్చ చేసి మంచి ఏదో చెడేదో రాయేదో రత్నం ఏదో గుర్తిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లు వస్తే జనరల్గా ఏమవుతుంది, పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు ఉన్నారు, అట్లే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా ఒకడో ఆరనో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. తప్పకుండా మీరు ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డోళ్ళ తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడిక,
ఆ పార్టీలు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చర్చ చేస్తేనే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకోసం ఆలోచించకుండా కాకుండా దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అప్పుడే మనకు లాభం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రం సాధించి కాపాడడానికే బీఆర్ఎస్ పుట్టింది. మీ అందరికీ తెలుసు, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీయే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపింది. మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో వచ్చి మీరు పొత్తుకు రాండి మాతోని తప్పకుండా తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినాం. మనం నమ్మి కలిసినాం. దాంతో వాళ్ళకి లాభం కూడా జరిగింది. వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, కానీ ఇయ్యలే. మళ్ళా మోసం మొదలుపెట్టినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14-15 ఏళ్ళు మనం పోరాడవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మనం ఆనాడు ఆమరణ దీక్షకు దిగితే, మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తే తెలంగాణ ఒక ఉప్పెనలాగా లేస్తే ప్రకటన చేసినారు. కానీ ఆ ప్రకటన నిలబడ్డరా? అది నిలబడలే. మళ్ళీ దాన్ని కూడా ఎగ్గొట్టేసి మళ్ళీ ఒక ఏడాదినర్థం సతాయించినారు. మళ్ళా సకల జనుల సమ్మె, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు అందరం రోడ్ల మీద పడి మళ్ళీ కొట్లాడితే దేశంలో మనకు 33 పార్టీలు అండదండగా వస్తే అప్పుడు దిగొచ్చినారు దిక్కులేక. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం గతి పట్టిందో మీ అందరికి తెలుసు. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళు లేకుండే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండే. కరెంటు ఇస్తే కూడా పొద్దాక జరిసేపు, తెల్లందాక జరిసేపు చాలా అవస్థలు పడ్డాం. మీరందరూ కూడా చూసినారు. ఇంకా ఉల్టా దుష్ప్రచారం చేసినారు. రంగారెడ్డి, అప్పటి రంగారెడ్డి జిల్లాలో దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ వస్తే మన భూముల ధరలు పడిపోతాయి, నష్టపోతామని చెప్పినారు. మీరే గమనించాలి, ఇలా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా మనం లాభపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరూ కూడా నేను ప్రార్థించేది, నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి. ఎవరికి వేసినా ఓటు, అగాధం ఓటు మాత్రం వేయద్దు. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు, అభాండాలు, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే మీ ముందర ఒక ఉదాహరణ ఉన్నది. ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక రైతు బంధుతోనే, ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులే మనం రైతు బంధు ఇవ్వబట్టి ఇది 6వ సంవత్సరం. క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది. రైతులు పొలాలు తడుపుతున్నారు. యాసంగి దున్నకాలకు రైతు బంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్యనియద్దంటే ఈయనియద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు, ప్రతిరోజు. సరే, మేము మనం అడిగినాం, ఇది అధునయా, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే, కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు. ఒకటే రోజు, అది కూడా రేపే మంగళవారం. నిన్న మళ్ళా కాంగ్రెసు, అది కూడా ఎత్తగొట్టింది, రెండు సపోర్ట్లు కొడుతున్నావు కానీ, నిన్న మళ్ళా కాంగ్రెసు మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా శికాయత చేసి మళ్ళా రైతు బంధు ఆపేసినారు. అంటే రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఇప్పుడు వెనకడ చెప్పిండు, తొండబీరు ఏందాకరా అంటే ఏనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు ఎక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం, ఏమైనా మోతాదు లేకుండా. నేను చేవేళ్ళ నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏమి రందిపడే అవసరం లేదు. మళ్ళా వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే, 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది. ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా.
అంటే ఇంత నీచంగా ఆలోచిస్తారు. రైతు బంధు కొత్తది కాదు కదా, ఆరేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి మనం ఇచ్చుకుంటూనే ఉన్నాం. అది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేయలే. కానీ దాన్ని కూడా ఆపితే మాకేమైనా లాభం అవుతుందేమో అంత నీచంగా ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చరిత్ర, 50 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్ర, ఈ రెండు మీరు బేరీజ్ వేయాలి దయచేసి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి. హైదరాబాద్ పక్కకే ఉంటారు మీరు, మీ దగ్గర మీ భూములు అమ్మకుంటా 111 జీవో పెట్టింది, కానీ దాన్ని ఎత్తేసే ప్రయత్నం ఎవరు చేయలే, దాన్ని తీసే ప్రయత్నం చేయలే. ఇక్కడనే పక్కనే సిటీ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం కూడా చేయలే ఎవరు కూడా. వీళ్ళు ఇప్పుడే యాదయ్య గారు కూడా చెప్పిండ్రు, షాబాద్లో వెల్స్పన్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ వచ్చింది, దీని ద్వారా చాలామంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే చందన్ వెలిలో అమెజాన్ కంపెనీ వచ్చింది, కటేరా కంపెనీ వచ్చింది, కుందానా కంపెనీ వచ్చింది, ఈస్టర్ కంపెనీలు వచ్చినాయి. సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టిన కేటీఆర్ మన యాదయ్య గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినారు. మన శంకర్పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో పెట్టుకున్నారు, నేనే పోయి ఇనాగ్రేషన్ చేసిన బ్రహ్మాండమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి, యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లే వచ్చినాయి. అంతకుముందు ఎవరు పట్టించుకోలే. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎక్కువ విషయాలు నేను చెప్పను, మీరు అన్ని తెలిసిన వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఉంటారు, మీకు రాజకీయాలు కూడా బాగా తెలుసు. మీకు ప్రధానంగా 2-3 సమస్యలు ఉన్నాయి. 1, 111 జీవో కంప్లీట్ క్లియర్ కావాలి. పోయిన ఎలక్షన్లో నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎత్తేసినాం. దానిలో ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. హైదరాబాద్కి అంటుకొని ఉండే ఏరియా కాబట్టి, హైదరాబాద్లో మళ్ళీ కలుస్తుంది కాబట్టి, రేపు నగరానికి ఇబ్బంది రావద్దని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తయారైతా ఉంది. బహుశా కొద్ది రోజులలోనే, నెల 15 పూటలలో అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. నా బాధ్యత అనే మనవి చేస్తూ ఉంది. దాని గురించి మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు, అది చేయించే బాధ్యత నాది, తప్పకుండా అయిపోతుంది, దాని గురించి మీకు చింత అవసరం లేదు. 2, మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు రావాలి. అయిపోయింది, మొన్న 15 కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఆపినారు, దాంతో ఆగిపోయింది. మొన్న క్లియర్ అయిపోయింది, మీరందరు టీవీలలో చూసినారు, నేనే పోయి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించను. మొట్టమొదటి దాని పేరే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాట మీకే ఉన్నది, మీరేమి రందిపడే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైంది తప్ప వేరే లేదు. అసలు దాంతో వచ్చే నీళ్లు ఫస్ట్ చేవేళ్ళకే వస్తాయి నీళ్లు పాలమూరు నుంచి. ఇక్కడ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉంది, దాంతో కాలువ తవ్వేస్తే వచ్చేస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగినాయి, ఇప్పుడు ఆ బాధలు కూడా పోయినాయి. కాబట్టి కొన్ని నెలలనే మీ మొత్తం వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, బ్రహ్మాండంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఒక ప్రమాదం ఉన్నది, మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి, మేమేమేం చేసినామని. పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు ఆయనకు ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా అండి, వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండాన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి, అంతే కదా. తెచ్చేటోడు ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి,
రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. చాలుతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టారు. కెమెరాలు అడ దింపుని బయచారు, అడ దింపుని. 24 గంటలు ఉండాలి కదా, 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలోకి అదే గవర్నమెంట్ వస్తుంది, అంతే కదా. మరి మీరు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? కత్తి ఎవరి చేతిలో పెట్టినా వాని చేతిలో పెడితేనే జోరుగా దింపుతాడు, అంతే కదా. మరి యాదయ్య గారు గెలిస్తేనేమో 24 గంటల కరెంట్ ఉంటుంది, అదే కాంగ్రెస్ వాడు గెలిస్తే 3 గంటలకు పోతుంది. మేము అడిగినాం 3 గంటలకు ఎట్లా పడుతుందిరా బాయ్ పొలం అంటే 10 HP పెట్టుకో అన్నట్టు. 10 HP పెట్టానంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, 70-80 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 గంటలు వస్తుంది 10 HP మోటార్లు, అందరం ఒకబారు ఉత్తినాం, పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్లే పేలిపోతాయి. ఉంటుందా కరెంట్ నిలబడుతుందా? మరి ఇంత జ్ఞానం లేకుంటే ఒక ఇట్లా మాట్లాడుతున్నాం కాంగ్రెస్. ఇంకొక ఆయన కర్ణాటక వెళ్ళొచ్చిండి ఊపుకుంటా, ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మేము ఎంత గొప్పోళ్ళమో, మా కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం అన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటల రాష్ట్రం రా నేను చెప్పింది. ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా డేంజర్ మాట, దయచేసి ప్రతి రైతు విషయం ఆలోచన చేయాలి. మేము ధరని తీసేస్తాం బంగాళాఖాతంలో ఇస్తాం అంటున్నాం, ధరని తీస్తారట. మరి ఏం పెడతారా బయట? భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఏమని కొంపలు ఊచుకుంటారు మళ్ళా? అంటే ఎందుకు వాళ్ళకి ఏం బీమారి అవుతుంది? భూ ధరణితో ఏం జరిగింది? ఎవ్వల భూములు వాళ్ళకి క్షేమంగా ఉన్నాయి, ఒకని భూమి ఒకరికి రాసే పరిస్థితి లేదు, పేర్లు ఎటువంటి మార్చే పరిస్థితి లేదు, అంతే కదా. ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని బదిలీ చేసి మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని మీ బొటనవేలకు అధికారం ఇచ్చినాం. మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీ పేరు మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదని మనవి చేస్తా ఉన్నాం. మరి మళ్ళీ ఇప్పుడు తీసేసి పాత పద్ధతి పెడతాం, మళ్ళా పటవారులు వస్తారు, కౌలు రైతులు వస్తారు, రైతు బంధు కౌలు రైతుకే ఇస్తారట. అంటే ఏం జరుగుతుంది? రేపు మళ్ళీ మనం ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పానీ నాకాలు తీయాలి. పానీ నాకాలంటే లావు అంటాడు, మనం పోతాం, పోతే ఏమంటాడు? ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నది? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. సే 30,000 లావు లేకపోతే సంతకం పెట్టాడు. ఇవాళ ఏమవుతుంది? మీరు మీ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకుండా, ఎవడు మధ్య దళారీ లేకుండా, మీరు ఏ ఆఫీస్కు పోకుండా, మీకు ఎంత పొలం ఉన్నదో అంత మేము ఒక డబ్బులు ఎత్తే బ్యాంకులో పడుతుంది, మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మరి రేపు దీన్ని తీసేస్తామంటే మళ్ళీ దళారీల రాజ్యమేనా? మళ్ళీ అదే తెచ్చుకుందామా? దయచేసి అందరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇటువంటి ఇంకా మేము ధరని తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ చేస్తాను కేసీఆర్ అని మాట్లాడతాను. మరి ఎవరికి ఏం చురుకు పెట్టానో మీకు ఎరికే, ఏం చేయాలన్నో తీర్పు చెప్పేది మీరు. 3 కి 3 మళ్ళా రైతులను పాత కథకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమో కాపోని, నాకు కూడా వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధలు, కరెంట్ ఎట్లా వాడుతుంది, ఎన్ని గంటలు నడుతుంది, ఎన్ని హెచ్పి ఉంటుంది. రైతుల దగ్గర ఏముందన్నా 10 HP మోటార్ ఉంటుంది, అసలు మొత్తం 3 HP 5 HP ఉంటుంది ఎక్కువకెక్కువ. ఇవన్నీ మళ్ళీ మునుకూడతామని మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పాలమూరు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రెండవది మీ 111 జీవోది,
గవర్నమెంట్ వచ్చాక 2 నెలల లోపల క్లియర్ చేపించి అందరిలా మీకు చేసిన బాధ్యత నాది. నేను చేసేసిన ఆల్రెడీ అంటే ఏం లేదు, కొద్దిగంత పని మిగిలి ఉన్నది, అది అయిపోతుంది. ఇంకో దొంగ మాట చెప్తున్నారు కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసెంబ్లీ భూములు గుంజుకుంటారని చెప్తున్నారు. ఇదివరకు ఏమైనా గుంజుకున్నామా? మేము రైతులకు మెయిల్ చేసినాం తప్ప గుంజుకోలే. అది కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను, రేపు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే అసైనీస్ ఉన్నారో వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చేదే నిర్మాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొత్తం అసైన్ భూములకు పట్టాలు ఇచ్చేస్తాం. తర్వాత మన యాదయ్య గారు ఉన్నాడు, యాదయ్య గారు నాకు విచిత్రమైన దోస్తు. నేనేమో అందరికి ఆర్డర్ ఇస్తా, యాదయ్య గారు నాకు ఆర్డర్ ఇస్తాడు. నా దగ్గరోడు కాబట్టి నేను రాగానే ఆడతా, ఎమ్మెల్యే సాబు ఏం ఆడరని చెప్పి. ఇంకా చేసిన దాకా ఊకోడు, పట్టువరదలు మొండి ఈసా బాగు మీద మూసీ బాగు మీద బ్రిడ్జిలు కావాలని నన్ను ఆ మంత్రులను ఆగమాగం పట్టించాడు. అవసరం ఉన్నది, జనం పెరిగింది, మాకు గ్రామాలు రాకపోకలు పెరిగినాయి, కంపల్సరీ నాకు బ్రిడ్జిలు కావాలని ఆ పంచాయతీరాజ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి అయితే సత్య పరిస్థితి అయింది వాళ్ళకు, అంత ఎంబడబడి తెచ్చిండు. యాదయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, మీకు అందరికి తెలుసు. ఆయన అడిగిన తర్వాత నేను కాదని ముచ్చట కాదు. ఇది ఎస్సీ రిజర్వ్ ఉన్న నియోజకవర్గం. ఆయన మాకు అందరికి దళిత బంధు కావాలన్నాడు. చేవేళ నియోజకవర్గ దళిత సోదరులకు నా మనవి, 100% యాదయ్య కోరినట్టు నేను దళిత బంధు పథకం మీకు వచ్చినట్టు పెడతా. చేవేళ నియోజకవర్గం దళిత వాడల నుంచి మొత్తం దరిద్రాన్ని పీక్ అవతల పడేద్దాం. మీకు అందరికీ ఒకటే విడతలో దళిత బంధు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతో చాలా బాగుపడగలుగుతాం, చాలా ముందుకు పోగలుగుతాం, ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా కూడా మీరు కోరుతున్నటువంటి పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీరు హైదరాబాద్ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా మంచి మంచి పరిశ్రమలు, కాలుష్యం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి, మీకు నష్టం చేయనటువంటి మంచి ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, క్యూలో. యాదయ్య కూడా వాళ్ళు ఎంబడి పడే ఉన్నాడు, ఆ విధంగా దాన్ని తెచ్చిస్తాం. యాదయ్య గారు సీమకు దూమకు కూడా నష్టం చేసే మనిషి కాదు, తోచిన గారికి పనిచేస్తాడు తప్ప ఏ ఒక్క మనిషికి నష్టం చేసే వ్యక్తి కాదు. మరి వేరే పార్టీలలో చరిత్ర లేదో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అందువల్ల యాదయ్య గారిని గెలిపేయండి, మీరు కోరుకున్న పనులను కూడా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. చేవల్ల అసెంబ్లీ అలకేసే జితనే వ్యామారే ముసల్మాన్ బుజుర్గే భాయి బహనే మై ఆప్ తమాం లోగోకు సలాం కర్తా హూ, ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి హల్కే చేవల్లే సే యాదయ్య సాహబ్కు జితాయియే. వో ఏక్ సంజీదా ఇన్సాన్ హై, అచ్చా ఇన్సాన్ హై. ఔర్ ఏక్ బాత్ భీ మై ఆప్కో కహనా చాహూంగా, జబ్ తెలంగాణా కే లియే హమ్ లోగ్ జద్దోజహద్ కర్ రహే థే, లడ్ రహే థే, కయ్యో బార్ మై చేవల్ల మే భీ ఆయా, వికారాబాద్ మే భీ ఆయా, యహా మేరా తకరీర్ భీ హువా, ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణ జంగ్ మే నేకీ హై, నియత హై, ఇన్సాఫ్ హై. జబ్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హై తో అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ మిలా. ఆప్ లోగ్ దేఖ్ రహే, ఆప్ లోగ్ హైదరాబాద్ శహర్ కే బగల్ మే హై, పెహలే కాంగ్రెస్ కే జబ్ హుకూమత్ థా కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ హోతే థే. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ దంగా ఫసాద్ నహీ హువా, క్యూంకీ హిందూ ఔర్ ముసల్మానో కు హమ్ అప్నే దో ఆంఖ్ సమజ్తే హై, సభీ కో సాథ్ లియే చల్తే హై. మే ఆప్కో వాయిదా కర్తా హూ, ఆప్ లోగ్ దేఖ్ రహే, ఏక్ బాత్ ఔర్ భీ ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా, హమారే బీఆర్ఎస్ సర్కార్ సే పెహలే 10 సాల్ లగాతార్ యహా కాంగ్రెస్ కా హుకూమత్ థా, మైనారిటీ డెవలప్మెంట్ కే లియే, అక్లియతి బెహబూది కే లియే ఉన్నోనే జో రకమ్ ఖర్చ్ కియా పూరే 10 సాలో మే సిర్ఫ్ 2000 కరోడ్, హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే ఖర్చ్ కియా 12000 కరోడ్. ఇస్సే ఆప్ అందాజా లగా సక్తే కౌన్ క్యా హై
और कौन कितने पानी में है। आज हम माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स खोले हैं, कितने बेहतरीन तालीम हमारे बच्चों को, हमारे खवातीन को मिल रहा है, ये आपका आपके आंखों के सामने है, आप लोग देख रहे। उनको पहले स्कूल बनाए, अब जूनियर कॉलेज बनाए, आगे चल के उनको डिग्री कॉलेज में तब्दील करने का भी मंसूबा है। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, मैं आपको वायदा करता हूं, जब तक केसीआर जिंदा रहेगा, बीआरएस एक सेक्युलर पार्टी ही रहेगा, इसमें कोई तब्दीली नहीं होगा। हम कहीं किसी कीमत पर कॉम्प्रोमाइज नहीं होंगे। हमारा रियासत गंगा जमुना तहजीब का मिसाल है। हम लोग इस रियासत में सभी को साथ लेकर चलेंगे, सभी को एक नज़र से देखेंगे। मैं इतना आपसे कहते हुए रुखसत होता हूँ, याद है आपको यहाँ से जिताइए। मित्रलारा, मी अंदर कूडा ना मनवी, मंची व्यक्ति यादय्य, मंची प्रभुत्वं बीआरएस, मीरु हैदराबाद संकलो उन्नारु, मी पनुलन्नी कूडा नेरवेर्चे बाध्यत नादी काबट्टि दयचेसि नेनु दलित मित्रुलतोनि कोरुता उन्ना, మీకు దళిత బంధు ఒకే విడతలో వస్తుంది కాబట్టి ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పోవద్దు, మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ప్రతి వీధికి ప్రతి వాడకి మిషన్ తెలియజేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఎన్నికలకు టైం కూడా దగ్గర పడ్డది. నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని ఉన్న సమయంలో మేమీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా చర్చ చేసి మంచి ఏదో చెడేదో రాయేదో రత్నం ఏదో గుర్తిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లు వస్తే జనరల్గా ఏమవుతుంది, పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు, బీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు ఉన్నారు, అట్లే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా ఒకడో అరనో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. తప్పకుండా మీరు ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డోళ్ళ, తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడిక, ఆ పార్టీలు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చర్చ చేస్తేనే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకోసం ఆలోచించకుండా కాకుండా దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే మనకు లాభం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రం సాధించి కాపాడడానికే బీఆర్ఎస్ పుట్టింది. మీ అందరికీ తెలుసు, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీయే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపింది. మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో వచ్చి మీరు పొత్తుకు రాండి మాతోని, తప్పకుండా తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినాం, మనం నమ్మి కలిసినాం. దాంతో వాళ్ళకి లాభం కూడా జరిగింది. వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, కానీ ఇయ్యలే, మళ్ళా మోసం మొదలుపెట్టినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14-15 ఏళ్ళు మనం పోరాడవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మనం ఆనాడు ఆమరణ దీక్షకు దిగితే, మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తే, తెలంగాణ ఒక ఉప్పెనలాగా లేస్తే ప్రకటన చేసినారు. కానీ ఆ ప్రకటన నిలబడ్డరా? అది నిలబడలే. మళ్ళా దాన్ని కూడా ఎగ్గొట్టేసి మళ్ళొక 70 సతాయించినారు. మళ్ళా సకల జనుల సమ్మె, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు అందరం రోడ్ల మీద పడి మళ్ళా కొట్లాడితే దేశంలో మనకు 33 పార్టీలు అండదండగా వస్తే అప్పుడు దిగొచ్చినారు దిక్కులేక. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం గతి పట్టిందో మీ అందరికి తెలుసు. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళు లేకుండే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండే. కరెంటు ఇస్తే కూడా పొద్దాక జరిసేపు, తెల్లందాక జరిసేపు చాలా అవస్థలు పడ్డాం, మీరందరూ కూడా చూసినారు. ఇంకా ఉల్టా దుష్ప్రచారం చేసినారు. రంగారెడ్డి, అప్పటి రంగారెడ్డి జిల్లాలో దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ వస్తే మన భూముల ధరలు పడిపోతాయి, నష్టపోతామని చెప్పినారు. మీరే గమనించాలి,
ఇలా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా మనం లాభపడతా ఉన్నాం, మీరందరూ ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరు కూడా నేను ప్రార్థించేది నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి. ఎవరికి వేసినా ఓటు, అగాధం ఓటు మాత్రం వేయద్దు. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు, అభాండాలు, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే మీ ముందర ఒక ఉదాహరణ ఉన్నది, ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక రైతు బంధుతోనే, ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులే మనం రైతు బంధు ఇవ్వబట్టి ఈ 6వ సంవత్సరం క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది, రైతులు పొలాలు తడుపుతున్నారు, యాసంగి దున్నకాలకు రైతు బంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్యనియద్దంటే ఈయనియద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు ప్రతిరోజు. సరే, మేము మనం అడిగినాం, ఇది అధునయా, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే, కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు, ఒకటే రోజు, అది కూడా రేపే మంగళవారం. నిన్న మళ్ళా కాంగ్రెస్ అది కూడా ఎత్తగొట్టింది, రెండు సపోర్ట్ కొడుతున్నావు కానీ నిన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా శికాయత్ చేసి మళ్ళా రైతు బంధు ఆపేసిన. రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఇప్పుడు వెనకడ చెప్పిండు తొండబీరు ఏం దాకా అంటే ఏనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ఈ కాంగ్రెస్లు ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు ఎక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం, ఏమైనా మోతాదు లేకుండా. నేను చేవేళ్ల నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏం రందిపడే అవసరం లేదు. మళ్ళా వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే, 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది. ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా. అంటే ఇంత నీచంగా ఆలోచిస్తారు. రైతు బంధు కొత్తది కాదు కదా, 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మనం ఇచ్చుకుంటూనే ఉన్నాం. అది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేయలే. కానీ దాన్ని కూడా ఆపితే మాకేమైనా లాభం అవుతుందేమో అంత నీచంగా ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చరిత్ర, 50 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్ర, ఈ రెండు మీరు బేరీజ్ వేయాలి దయచేసి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? హైదరాబాద్ పక్కకే ఉంటారు మీరు, మీ దగ్గర మీ భూములు అమ్మకుంటా 111 జీవో పెట్టింది, కానీ దాన్ని ఎత్తేసే ప్రయత్నం ఎవడు చేయలే, దాన్ని తీసే ప్రయత్నం చేయలే. ఇక్కడనే పక్కనే సిటీ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్కు దగ్గరే ఉంటుంది, ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం కూడా చేయలే ఎవరు కూడా. ఇవాళ ఇప్పుడే యాదయ్య గారు కూడా చెప్పిండ్రు, షాబాద్లో వెల్స్పన్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ వచ్చింది, దీని ద్వారా చాలామంది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే చందనవల్లిలో అమెజాన్ కంపెనీ వచ్చింది, కటేరా కంపెనీ వచ్చింది, కుందానా కంపెనీ వచ్చింది, ఈస్టర్ కంపెనీలు వచ్చినాయి. సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టినా కేటీఆర్ మన యాదయ్య గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినారు. మన శంకర్పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో పెట్టుకున్నారు, నేనే పోయి ఇనాగ్రేషన్ చేసిన బ్రహ్మాండమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లే వచ్చినాయి. అంతకుముందు ఎవరు పట్టించుకోలే. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎక్కువ విషయాలు నేను చెప్పను, మీరు అన్ని తెలిసిన వాళ్ళు హైదరాబాద్ దగ్గరుంటారు, మీకు రాజకీయాలు కూడా బాగా తెలుసు. మీకు ప్రధానంగా 2-3 సమస్యలు ఉన్నాయి. 1, 111 జీవో కంప్లీట్ క్లియర్ కావాలి. పోయిన ఎలక్షన్లో నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎత్తేసినాం. దానిలో ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. హైదరాబాద్కి అంటుకొని ఉండే ఏరియా కాబట్టి, హైదరాబాద్లో మళ్ళీ కలుస్తుంది కాబట్టి, రేపు నగరానికి ఇబ్బంది రావద్దని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తయారైతా ఉంది. బహుశా కొద్ది రోజులలోనే, నెల 15 పూటలలో అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. నా బాధ్యత అనే మనం చేస్తూ ఉన్నాం.
దాని గురించి మీకు ఎవ్వలకు అనుమానం అవసరం లేదు. అది చేయించే బాధ్యత నాది, తప్పకుండా అయిపోతుంది. దాని గురించి మీకు చింత అవసరం లేదు. రెండవది, మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు రావాలి. అయిపోయింది మొన్న, 15 కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఆపినారు, దాంతో ఆగిపోయింది. మొన్న క్లియర్ అయిపోయింది, మీరందరు టీవీలలో చూసినారు. నేనే పోయి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించను. మొట్టమొదటి దాని పేరే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాట మీకే ఉన్నది, మీరేమి రందిపడే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైన తప్ప వేరే లేదు. అసలు దాంతో వచ్చే నీళ్లు ఫస్ట్ చేవేలకే వస్తాయి నీళ్లు పాలమూరు నుంచి. ఇక్కడ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉంది, దాంతో కాలువ తవ్వేస్తే వచ్చేస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగినాయి, ఇప్పుడు ఆ బాధలు కూడా పోయినాయి. కాబట్టి కొన్ని నెలలనే మీ మొత్తం వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, బ్రహ్మాండంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కానీ ఒక ప్రమాదం ఉన్నది, మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేమేమేం చేసినామని, పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతు బంధు, ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు ఆయనకు ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండాన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి, అంతే కదా? తెచ్చేటోడు ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి, రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు దాలు ఉంటాడు. సాలుతుందా 3 గంటలు? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టు కెమెరాలు అడ దింపుని బయట దింపుని 24 గంటలు ఉండాలి కదా. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలోకి అదే గవర్నమెంట్ వస్తుంది, అంతే కదా? మరి మీరు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? కత్తి ఎవరి చేతిలో పెట్టినా వాని చేతిలో పెడితేనే జోరుగా దింపుతాడు, అంతే కదా? మరి యాదయ్య గారు గెలిస్తేనేమో 24 గంటల కరెంటు ఉంటుంది, అదే కాంగ్రెస్ వాడు గెలిస్తే 3 గంటలకు పోతుంది. మేము అడిగినాం 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా బాయ్ పొలం అంటే 10 HP పెట్టుకోవాలన్నట్టు. 10 HP పెట్టానంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, 70-80 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 గంటలు వస్తుంది 10 HP మోటార్లు, అందరం ఒకబారు ఉత్తినం, పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్లే పేలిపోతాయి. ఉంటుందా కరెంట్ నిలబడుతుందా? మరి ఇంత జ్ఞానం లేకుంటే ఒక ఇట్లా మాట్లాడుతున్నాను కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొక ఆయన కర్ణాటకకి వెళ్ళొచ్చి ఊపుకుంటా, ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మేము ఎంత గొప్ప వాళ్ళమో, మా కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నామన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటల రాష్ట్రం రా నేను చెప్పిన ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా డేంజర్ మాట, దయచేసి ప్రతి రైతు విషయం ఆలోచన చేయాలి. మేము ధరని తీసేస్తాం బంగాళాఖాతంలో ఇస్తాం అంటున్నాం, ధరని తీస్తారట. మరి ఏం పెడతారా అంటే భూమాత పెడతారట, అది భూమాతనా భూమేతనా? ఏమని కొంపలు ఊచుకుంటారు మళ్ళా, అంటే ఎందుకు వాళ్ళకి ఏం బీమారి అవుతుంది? భూ ధరణితో ఏం జరిగింది? ఎవ్వల భూములు వాళ్ళకి క్షేమంగా ఉన్నాయి, ఒకని భూమి ఒకరికి రాసే పరిస్థితి లేదు.
పేరు ఎటువంటి మార్చే పరిస్థితి లేదు అంతే కదా. ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని బదిలీ చేసి మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని మీ బుడనవేలకు అధికారం ఇచ్చినాం. మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీ పేరు మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. మరి మళ్ళా ఇప్పుడు తీసేసి పాత పద్ధతి పెడతాం, మళ్ళా పటవారులు వస్తారు, కౌలు రైతులు వస్తారు, రైతు బంధు కౌలు రైతుకే ఇస్తారట. అంటే ఏం జరుగుతుంది? రేపు మళ్ళా మనం ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళా పానీనాకాలు తీయాలి. పానీనాకాలు అంటే లావు అంటాడు. మనం పోతాం, పోతే ఏమంటాడు? ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నది? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. సేమ్ 30,000 లావు లేకపోతే సంతకం పెట్టాడు. ఇవాళ ఏమవుతుంది? మీరు మీ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకుండా, ఎవడు మధ్య దళారీ లేకుండా, మీరు ఏ ఆఫీస్కు పోకుండా, మీకు ఎంత పొలం ఉన్నదో అంత మేము ఒక డబ్బులు ఎత్తే బ్యాంకులో పడుతుంది, మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మరి దీన్ని తీసేస్తామంటే మళ్ళా దళారీల రాజ్యమేనా? మళ్ళీ అదే తెచ్చుకుందామా? దయచేసి అందరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇటువంటి ఇంకా మేము ధరని తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ చేస్తాడు కేసీఆర్ అని మాట్లాడతాను. మరి ఎవరికి ఏం చురుకు పెట్టానో మీకు ఎరికే, ఏం చేయాలో తీర్పు చెప్పేది మీరు. 3 మళ్ళా రైతులను పాత కథకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమో కాపోండి, నాకు కూడా వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధలు. కరెంటు ఎట్లా వాడుతుంది, ఎన్ని గంటలు నడుతుంది, ఎన్ని హెచ్పి ఉంటుంది? రైతుల దగ్గర ఏముందని 10 HP మోటార్ ఉంటుంది, అసలు మొత్తం 3 HP 5 HP ఉంటుంది ఎక్కువకి ఎక్కువ. ఇవన్నీ మళ్ళీ మునుకొడతామని మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పాలమూరు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. రెండవది, మీ 111 GOD గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల లోపల క్లియర్ చేపించి అందరిలా మీకు చేసే బాధ్యత నాది. నేను చేసేసిన ఆల్రెడీ అంటే ఏం లేదు, కొద్దిగంత పని మిగిలి ఉన్నది, అది అయిపోతుంది. ఇంకో దొంగ మాట చెప్తున్నారు కాంగ్రెస్ వారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసెంట్ భూములు గుంజుకుంటారని చెప్తున్నారు. ఇదివరకు ఏమైనా గుంజుకున్నామా? మేము రైతులకు మెయిల్ చేసిన తప్ప గుంజుకోలే. అది కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. రేపు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే అసైనీస్ ఉన్నారో వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చేదే నిర్మాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొత్తం అసైన్ భూములకు పట్టాలు ఇచ్చేస్తాం. తర్వాత మన యాదయ్య గారు ఉన్నాడు. యాదయ్య గారు ఈయన నాకు విచిత్రమైన దోస్తు. నేనేమో అందరికి ఆర్డర్ ఇస్తా, యాదయ్య గారు నాకు ఆర్డర్ ఇస్తాడు. నా దగ్గరోడు కాబట్టి నేను రాగానే ఆడతా, ఎమ్మెల్యే సాబు ఏం ఆర్డర్ అని చెప్పి. ఇంకా చేసిన దాకా ఊకోడు, పట్టువర్తలు మొండి. ఈసా బాగు మీద మూసీ బాగు మీద బ్రిడ్జిలు కావాలని నన్ను ఆ మంత్రులను ఆగమాగం పట్టించాడు. అవసరం ఉన్నది, జనం పెరిగింది, మాకు గ్రామాలు రాకపోకలు పెరిగినాయి, కంపల్సరీ నాకు బ్రిడ్జిలు కావాలని ఆ పంచాయతీరాజ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి అయితే సత్య పరిస్థితి అయింది వాళ్ళకు, అంత ఎమ్మెల్యేబడి తెచ్చిండు. యాదయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, మీకు అందరికి తెలుసు. ఆయన అడిగిన తర్వాత నేను కాదని ముచ్చట కాదు. ఇది ఎస్సీ రిజర్వ్ ఉన్న నియోజకవర్గం. ఆయన మాకు అందరికి దళిత బంధు కావాలన్నాడు. చేవేళ నియోజకవర్గ దళిత సోదరులకు నా మనవి, 100% యాదయ్య కోరినట్టు నేను దళిత బంధు పథకం మీకు వచ్చినట్టు పెడతా. చేవేళ నియోజకవర్గం దళిత వాడల నుంచి మొత్తం దరిద్రాన్ని పీకవతల పడేద్దాం. మీకు అందరికీ ఒకటే విడతలో దళిత బంధు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతో చాలా బాగుపడగలుగుతాం, చాలా ముందుకు పోగలుగుతాం, ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా కూడా మీరు కోరుతున్నటువంటి పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీరు హైదరాబాద్ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా మంచి మంచి పరిశ్రమలు, కాలుష్యం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి, మీకు నష్టం చేయనటువంటి,
మంచి ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారు క్యూలో. యాదయ్య కూడా వాళ్ళు ఎంబడి పడే ఉన్నాడు. ఆ విధంగా దాన్ని తెచ్చిస్తాం. యాదయ్య గారు సీమకు దూమకు కూడా నష్టం చేసే మనిషి కాదు. తోసిన గారికి పనిచేస్తాడు తప్ప ఏ ఒక్క మనిషికి నష్టం చేసే వ్యక్తి కాదు. మరి వేరే పార్టీలలో చరిత్ర లేదో మీకు తెలిసి నేను చెప్పే అవసరం లేదు. అందువల్ల యాదయ్య గారిని గెలిపేయండి. మీరు కోరుకున్న పనులను కూడా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. చేవల్ల అసెంబ్లీ అలకేసే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై భాయి బహన్ హై మే ఆప్ తమామ్ లోగోంకు సలామ్ కర్తా హూ ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి హల్కే చేవల్లే సే యాదయ్య సాహబ్ కో జితాయియే. వో ఏక్ సంజీదా ఇన్సాన్ హై, అచ్చా ఇన్సాన్ హై. ఔర్ ఏక్ బాత్ మే ఆప్కో కహనా చాహూంగా, జబ్ తెలంగాణా కే లియే హమ్ లోగ్ జద్దోజహద్ కర్ రహే థే, లడ్ రహే థే, కయ్యో బార్ మే చేవల్లే మే భీ ఆయా, వికారాబాద్ మే భీ ఆయా, యహాన్ మేరా తకరీర్ భీ హువా. ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణ జంగ్ మే నేకీ హై, నియత హై, ఇన్సాఫ్ హై. జబ్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హై తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై. ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ మిలా. ఆప్ లోగ్ దేఖ్ రహే, ఆప్ లోగ్ హైదరాబాద్ శహర్ కే బగల్ మే హై. పహలే కాంగ్రెస్ సే జబ్ హుకూమత్ థా కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ హోతే థే. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ దంగా ఫసాద్ నహీ హువా. క్యూంకీ హిందూ ఔర్ ముసల్మానో కు హమ్ అప్నే దో ఆంఖ్ సమజ్తే హై, సభీ కో సాథ్ లియే చల్తే హై. మే ఆప్కో వాయిదా కర్తా హూ, ఆప్ లోగ్ దేఖ్ రహే, ఏక్ బాత్ ఔర్ భీ ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా. హమారే బీఆర్ఎస్ సర్కార్ సే పహలే 10 సాల్ లగాతార్ యహాన్ కాంగ్రెస్ కా హుకూమత్ థా. మైనార్టీ డెవలప్మెంట్ కే లియే, అక్లియతీ బెహబూదీ కే లియే ఉన్హోనే జో రకమ్ ఖర్చ్ కియా పూరే 10 సాలో మే సిర్ఫ్ 2000 కరోడ్. హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే ఖర్చ్ కియా 12000 కరోడ్. ఇస్సే ఆప్ అందాజా లగా సక్తే కౌన్ క్యా హై ఔర్ కౌన్ కితనే పానీ మే హై. ఆజ్ హమ్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఖోలే హై, కితనే బెహతరీన్ తాలీమ్ హమారే బచ్చోం కో హమారే ఖవాతీన్ కో మిల్ రహే, ఏ ఆప్కే ఆంఖోం కే సామ్నే హై. ఆప్ లోగ్ దేఖ్ రహే, ఉన్కో పహలే స్కూల్ బనాయ్, జూనియర్ కాలేజ్ బనాయ్, ఆగే చల్ కే ఉన్కో డిగ్రీ కాలేజ్ మే తబ్దీల్ కర్నే కా భీ మన్సూబా హై. ఇసీలియే మే ఆప్ తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూ, మే ఆప్కో వాయిదా కర్తా హూ, జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా బీఆర్ఎస్ ఏక్ సెక్యులర్ పార్టీ హీ రహేగా, ఇస్మే కోయి తబ్దీలీ నహీ హోగా. హమ్ కహీ కిసీ కీమత్ పర్ కాంప్రమైజ్ నహీ హోంగే. హమారా రియాసత్ గంగా జమునా తహజీబ్ కా మిసాల్ హై. హమ్ లోగ్ ఇస్ రియాసత్ మే సబ్కో సాథ్ లేకే చలేంగే, సభీ కో ఏక్ నజర్ సే దేఖేంగే. మే ఇత్నా ఆప్సే కహతే హువే రుక్సత్ హోతా హూ. యాదయ్య సాహబ్ కో యహాన్ సే జితాయియే. మిత్రులారా, మీ అందరు కూడా నా మనవి, మంచి వ్యక్తి యాదయ్య, మంచి ప్రభుత్వం బీఆర్ఎస్, మీరు హైదరాబాద్ సంఖలో ఉన్నారు, మీ పనులన్నీ కూడా నెరవేర్చే బాధ్యత నాది. కాబట్టి దయచేసి నేను దళిత మిత్రులతో కోరుతా ఉన్నా, మీకు దళిత బంధు ఒకే విడతలో వస్తుంది కాబట్టి ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పోవద్దు. మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ప్రతి వీధికి ప్రతి వాడకి మిషన్ తెలియజేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఎన్నికలకు టైం కూడా దగ్గర పడ్డది. నేను చెప్పే 4 మాటలు మీరు విని ఉన్న సమయంలో మేమీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా చర్చ చేసి మంచి ఏదో చెడేదో రాయేదో రత్నం ఏదో గుర్తిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లు వస్తే జనరల్గా ఏమవుతుంది, పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు. బీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు ఉన్నారు, అట్లే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా ఒకడో అరనో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. తప్పకుండా మీరు ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డోళ్ళ, తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడిక, ఆ పార్టీలు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చర్చ చేస్తేనే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకోసం ఆలోచించకుండా కాకుండా దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అప్పుడే మనకు లాభం కూడా జరుగుతుంది.
బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రం సాధించి కాపాడడానికే బీఆర్ఎస్ పుట్టింది. మీ అందరికీ తెలుసు, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీయే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపింది. మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో వచ్చి మీరు పొత్తుకు రాండి మాతోని, తప్పకుండా తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినాం. మనం నమ్మి కలిసినాం. దాంతో వాళ్ళకి లాభం కూడా జరిగింది. వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, కానీ ఇయ్యలే. మళ్ళా మోసం మొదలుపెట్టినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14-15 ఏళ్ళు మనం పోరాడవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మనం ఆనాడు ఆమరణ దీక్షకు దిగితే, మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తే, తెలంగాణ ఒక ఉప్పెనలాగా లేస్తే ప్రకటన చేసినారు. కానీ ఆ ప్రకటన నిలబడ్డరా? అది నిలబడలే. మళ్ళా దాన్ని కూడా ఎగ్గొట్టేసి మళ్ళొక 70 సతాయించినారు. మళ్ళా సకల జనుల సమ్మె, విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు అందరం రోడ్ల మీద పడి మళ్ళా కొట్లాడితే దేశంలో మనకు 33 పార్టీలు అండదండగా వస్తే అప్పుడు దిగొచ్చినారు దిక్కులేక. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో మనకి ఏం గతి పట్టిందో మీ అందరికి తెలుసు. మంచినీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, సాగునీళ్ళు లేకుండే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండే. కరెంటు ఇస్తే కూడా పొద్దాక జరిసేపు, తెల్లందాక జరిసేపు చాలా అవస్థలు పడ్డాం. మీరందరూ కూడా చూసినారు. ఇంకా ఉల్టా దుష్ప్రచారం చేసినారు. రంగారెడ్డి, అప్పటి రంగారెడ్డి జిల్లాలో దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ వస్తే మన భూముల ధరలు పడిపోతాయి, నష్టపోతామని చెప్పినారు. మీరే గమనించాలి, ఇలా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా మనం లాభపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరు కూడా నేను ప్రార్థించేది, నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి. ఎవరికి వేసినా ఓటు, అగాధం ఓటు మాత్రం వేయొద్దు. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇష్టం వచ్చిన అబద్ధాలు, అభాండాలు, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికిప్పుడే మీ ముందర ఒక ఉదాహరణ ఉన్నది. ఈ పిచ్చి కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పట్టుకున్నది. ఒక రైతు బంధుతోనే, ఒక్క విడత రైతు బంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటా ఉన్నారు. ఎన్ని రోజులే మనం రైతు బంధు ఇవ్వబట్టి ఇది 6వ సంవత్సరం. క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చింది. రైతులు పొలాలు తడుపుతున్నారు. యాసంగి దున్నకాలకు రైతు బంధు వెయ్యాలి. ఇక దాన్ని ఇయ్యనీయొద్దంటే ఈయనీయొద్దని కాంగ్రెస్ వాళ్ళు రోజు ఎలక్షన్ కమిషన్కి దరఖాస్తు, ప్రతిరోజు. సరే, మేము మనం అడిగినాం, ఇది అధునయా, ఇది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేసి ఇస్తలేం, పాతదే, కొనసాగింపు అని చెప్తే ఒకరోజు టైం ఇచ్చినారు వాళ్ళు. ఒకటే రోజు, అది కూడా రేపే, మంగళవారం. నిన్న మళ్ళా కాంగ్రెస్, అది కూడా ఎత్తగొట్టింది. రెండు సపోర్ట్ కొడుతున్నావు కానీ నిన్న మళ్ళా కాంగ్రెస్ మళ్ళా ఢిల్లీకి పోయి మళ్ళా శికాయత్ చేసి మళ్ళా రైతు బంధు ఆపేసిన. రైతు బంధు ఆగితే వాళ్ళకి ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఇప్పుడు వెనకడ చెప్పిండు తొండబీరు ఏం దాకా అంటే ఏనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావు నువ్వు? ఈ కాంగ్రెస్లు ఎన్ని రోజులు ఆపుతారు? 3 తారీఖు ఓట్లు ఎక్క పడితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా 6వ తారీఖు నుంచి మరి సంతోషంగా ఇచ్చుకుంటాం, ఏమైనా మోతాదు లేకుండా. నేను చేవేళ్ల నుంచి మొత్తం తెలంగాణ రైతులకు తెలియజేస్తా ఉన్నా, మీరు ఏం రందిపడే అవసరం లేదు. మళ్ళా వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా వాళ్ళ శక్తి అంతా కూడా 3వ తేదీ దాకానే, 6వ తేదీ నుంచి మళ్ళీ రైతు బంధు యథావిధిగా వస్తుంది. ఏం బాధపడకమని నేను చెప్తా ఉన్నా. అంటే ఇంత నీచంగా ఆలోచిస్తారు. రైతు బంధు కొత్తది కాదు కదా, 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మనం ఇచ్చుకుంటూనే ఉన్నాం. అది రెగ్యులర్ కార్యక్రమం, కొత్తగా శాంక్షన్ చేయలే. కానీ దాన్ని కూడా ఆపితే మాకేమైనా లాభం అవుతుందేమో అంత నీచంగా ఆలోచిస్తారు. బీఆర్ఎస్ పార్టీ
మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ చరిత్ర, 50 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్ర, ఈ రెండు మీరు బేరీజ్ వేయాలి దయచేసి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? హైదరాబాద్ పక్కకే ఉంటారు మీరు, మీ దగ్గర మీ భూములు అమ్మకుంటా 111 జీవో పెట్టింది, కానీ దాన్ని ఎత్తేసే ప్రయత్నం ఎవడు చేయలే, దాన్ని తీసే ప్రయత్నం చేయలే. ఇక్కడనే పక్కనే సిటీ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీలు తెచ్చే ప్రయత్నం కూడా చేయలే ఎవరు కూడా. ఇవాళ ఇప్పుడే యాదయ్య గారు కూడా చెప్పిండ్రు, షాబాద్లో వెల్స్పన్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ వచ్చింది, దీని ద్వారా చాలామంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. అట్లనే చందనవల్లిలో అమెజాన్ కంపెనీ వచ్చింది, కటేరా కంపెనీ వచ్చింది, కుందానా కంపెనీ వచ్చింది, ఈస్టర్ కంపెనీలు వచ్చినాయి. సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎగ్గొట్టినా కేటీఆర్ మన యాదయ్య గారు వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెచ్చినారు. మన శంకర్పల్లి మండలంలో కొండకల్ గ్రామంలో పెట్టుకున్నారు, నేనే పోయి ఇనాగ్రేషన్ చేసిన బ్రహ్మాండమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా అక్కడ వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండగా బీఆర్ఎస్ గవర్నమెంట్లే వచ్చినాయి. అంతకుముందు ఎవరు పట్టించుకోలే. నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎక్కువ విషయాలు నేను చెప్పను, మీరు అన్ని తెలిసిన వాళ్ళు హైదరాబాద్ దగ్గర ఉంటారు, మీకు రాజకీయాలు కూడా బాగా తెలుసు. మీకు ప్రధానంగా 2-3 సమస్యలు ఉన్నాయి. 1, 111 జీవో కంప్లీట్ క్లియర్ కావాలి. పోయిన ఎలక్షన్లో నేను మీకు మాట ఇచ్చిన ప్రకారం ఎత్తేసినాం. దానిలో ఏముంటుందంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. హైదరాబాద్కి అంటుకొని ఉండే ఏరియా కాబట్టి, హైదరాబాద్లో మళ్ళీ కలుస్తుంది కాబట్టి, రేపు నగరానికి ఇబ్బంది రావద్దని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తయారైతా ఉంది. బహుశా కొద్ది రోజులలోనే నెల 15 పూటలలో అది అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. నా బాధ్యత అనే మనవి చేస్తూ ఉంది. దాని గురించి మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు, అది చేయించే బాధ్యత నాది, తప్పకుండా అయిపోతుంది, దాని గురించి మీకు చింత అవసరం లేదు. 2, మీకు పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు రావాలి. అయిపోయింది, మొన్న 15 కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టి ఆపినారు, దాంతో ఆగిపోయింది. మొన్న క్లియర్ అయిపోయింది, మీరందరూ టీవీలలో చూసినారు, నేనే పోయి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించను. మొట్టమొదటి దాని పేరే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. మీ వాట మీకే ఉన్నది, మీరేమి రందిపడే అవసరం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వేసిన దొంగ కేసులతోని ఆలస్యమైన తప్ప వేరే లేదు. అసలు దాంతో వచ్చే నీళ్లు ఫస్ట్ చేవేళ్ళకే వస్తాయి నీళ్లు పాలమూరు నుంచి. ఇక్కడ ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఉంది, దాంతో కాలువ తవ్వేస్తే వచ్చేస్తాయి. మొన్నటిదాకా స్టేలు ఉండి పనులు ఆగినాయి, ఇప్పుడు ఆ బాధలు కూడా పోయినాయి. కాబట్టి కొన్ని నెలలనే మీ మొత్తం వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, బ్రహ్మాండంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఒక ప్రమాదం ఉన్నది, మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేమేమో మొట్టమొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. మేమేమేం చేసినామని, పెన్షన్ 200 రూపాయలు కాంగ్రెస్ ఇస్తే ఇలా 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాం, ఎన్నికల తర్వాత దాన్ని 5000 రూపాయలకు తీసుకుపోతామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు, ఆ పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు ఆయనకు ఐడియా కూడా లేదు. కానీ డేంజర్ ఏంది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు అన్నీ కూడా తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా అండి? వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండాన్నా? ఖచ్చితంగా ఉండాలి. రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ యాదయ్య గారు గెలవాలి, అంతే కదా? తెచ్చేటోడు ఉంటేనే వస్తుంది కదా రైతు బంధు. రైతు బంధు ఉంటుంది, ఉండు కాదు. ఇప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి, రేపు 16,000 చేస్తా ఉన్నామని మీ అందరు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఆయన చెప్తున్నాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ చెట్టి వేస్ట్ చేస్తాడు, 3 గంటలు దాలు ఉంటాడు, సాల్తుందా 3 గంటలు?
ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు ఉండాలన్నా? 24 గంటలు కరెంట్ ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేవట్టు. కెమెరాలు ఆడ దింపుని భయ ఆడ దింపుని 24 గంటలు ఉండాలి కదా. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా ఇక్కడ యాదయ్య గారు గెలవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలోకి అదే గవర్నమెంట్ వస్తుంది, అంతే కదా. మరి మీరు కత్తి ఒక చేతిలో పెట్టి యుద్ధం ఇంకో చేయమంటే చేస్తారా? కత్తి ఎవరి చేతిలో పెట్టినా వాని చేతిలో పెడితేనే జోరుగా దింపుతాడు, అంతే కదా. మరి యాదయ్య గారు గెలితేనేమో 24 గంటల కరెంట్ ఉంటుంది, అదే కాంగ్రెస్ వాడు గెలితే 3 గంటలకు పోతుంది. మేము అడిగినాం 3 గంటలకు ఎట్లా వాడుతుందిరా బాయ్ పొలం అంటే 10 HP పెట్టుకోవాలన్నట్టు. 10 HP పెట్టానంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, 70-80 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 గంటలు వస్తుంది 10 HP మోటార్లు, అందరం ఒకపారు ఉత్తినం పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు. ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్లే పేలిపోతాయి, ఉంటుందా కరెంట్ నిలబడుతుందా? మరి ఇంత జ్ఞానం లేకుంటే ఒక ఇట్లా మాట్లాడుతున్నాను కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొక ఆయన కర్ణాటక వెళ్ళొచ్చి ఊపుకుంటా, ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి మేము ఎంత గొప్ప వాళ్ళమో, మా కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నామన్నాడు. నేను సన్నాసి మాది 24 గంటల రాష్ట్రం రా నేను చెప్పింది. ఈ విధంగా ఉన్నది. ఇంకొకటి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చాలా డేంజర్ మాట, దయచేసి ప్రతి రైతు విషయం ఆలోచన చేయాలి. మేము ధరని తీసేస్తాం బంగాళాఖాతంలో ఇస్తాం అంటున్నారు, ధరని తీస్తారట. మరి ఏం పెడతారా భయ అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఏమని కొంపలు ఊచుకుంటారు మళ్ళా? అంటే ఎందుకు వాళ్ళకి ఏం బీమారి అవుతుంది? భూ ధరణితో ఏం జరిగింది? ఎవ్వల భూములు వాళ్ళకి క్షేమంగా ఉన్నాయి, ఒకని భూమి ఒకరికి రాసే పరిస్థితి లేదు, పేర్లు ఎటువంటి మార్చే పరిస్థితి లేదు, అంతే కదా. ప్రభుత్వం తన దగ్గర అధికారాన్ని బదిలీ చేసి మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులు క్షేమంగా ఉండాలని మీ బుడనవేలకు అధికారం ఇచ్చినాం. మీ బుడనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీ పేరు మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదని నేను మనవి చేస్తా ఉన్నా. మరి మళ్ళీ ఇప్పుడు తీసేసి పాత పద్ధతి పెడతాం, మళ్ళీ పటవారీలు వస్తారు, కౌలు రైతులు వస్తారు, రైతు బంధు కౌలు రైతుకే ఇస్తారట. అంటే ఏం జరుగుతుంది? రేపు మళ్ళీ మనం ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పానీ నాకాలు తీయాలి. పానీ నాకాలంటే లావు అంటాడు, మనం పోతాం, పోతే ఏమంటాడు? ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్నది? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70 వేలు వస్తుంది. సేమ్ 30 వేలు లావు లేకపోతే సంతకం పెట్టాడు. ఇవాళ ఏమవుతుంది? మీరు మీ ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టకుండా, ఎవడు మధ్య దళారీ లేకుండా, మీరు ఏ ఆఫీస్కు పోకుండా, మీకు ఎంత పొలం ఉన్నదో అంత మేము ఒక డబ్బులు ఎత్తే బ్యాంకులో పడుతుంది, మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మరి రేపు దీన్ని తీసేస్తామంటే మళ్ళీ దళారీల రాజ్యమేనా? మళ్ళీ అదే తెచ్చుకుందామా? దయచేసి అందరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఇటువంటి ఇంకా మేము ధరని తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ చేస్తాడు కేసీఆర్ అని మాట్లాడతాను. మరి ఎవరికి ఏం చురుకు పెట్టానో మీకు ఎరికే, ఏం చేయాలన్నో తీర్పు చెప్పేది మీరు. 3 కి 3 మళ్ళా రైతులను పాతకథకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమో కాపోండి, నాకు కూడా వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతుల బాధలు. కరెంటు ఎట్లా వాడుతుంది, ఎన్ని గంటలు నడుతుంది, 10 HP ఉంటుంది. రైతుల దగ్గర ఏముందని 10 HP మోటార్ ఉంటుంది? అసలు మొత్తం 3 HP 5 HP ఉంటుంది ఎక్కువకి ఎక్కువ. ఇవన్నీ మళ్ళీ మునుకొడతామని మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాళ్ళు మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పాలమూరు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది, రెండవది మీ 111 GOది గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల లోపల క్లియర్ చేపించి అందరిలా మీకు చేసే బాధ్యత నాది. నేను చేసేసిన ఆల్రెడీ అంటే ఏం లేదు, కొద్దిగంత పని మిగిలి ఉన్నది, అది అయిపోతుంది. ఇంకో దొంగ మాట చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసెంట్ భూములు గుంజుకుంటారు చెప్తుంది. ఇదివరకు ఏమైనా గుంజుకున్నామా?
మేము రైతులకు మెయిల్ చేసాం తప్ప గుంజుకోలే. అది కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. రేపు మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఎవరైతే అసైనీస్ ఉన్నారో వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చేదే నిర్మాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మొత్తం అసైన్ భూములకు పట్టాలు ఇచ్చేస్తాం. తర్వాత మన యాదయ్య గారు ఉన్నాడు. యాదయ్య గారు ఈయన నాకు విచిత్రమైన దోస్తు. నేనేమో అందరికి ఆర్డర్ ఇస్తా, యాదయ్య గారు నాకు ఆర్డర్ ఇస్తాడు. నా దగ్గరోడు కాబట్టి నేను రాగానే ఆడతా ఎమ్మెల్యే సాబు ఏం ఆర్డర్ అని చెప్పి. ఇంకా చేసిన దాకా ఊకోడు. పట్టువరదలు మొండి ఈసా బాగు మీద మూసీ బాగు మీద బ్రిడ్జిలు కావాలని నన్ను ఆ మంత్రులను ఆగమాగం పట్టించాడు. అవసరం ఉన్నది, జనం పెరిగింది, మాకు గ్రామాలు రాకపోకలు పెరిగినాయి, కంపల్సరీ నాకు బ్రిడ్జిలు కావాలని ఆ పంచాయతీరాజ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి అయితే సత్య పరిస్థితి అయింది. వాళ్ళకు అంత ఎమ్మెడబడి తెచ్చిండు. యాదయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, మీకు అందరికి తెలుసు. ఆయన అడిగిన తర్వాత నేను కాదని ముచ్చట కాదు. ఇది ఎస్సీ రిజర్వ్ ఉన్న నియోజకవర్గం. ఆయన మాకు అందరికి దళిత బంధు కావాలన్నాడు. చేవేళ్ళ నియోజకవర్గ దళిత సోదరులకు నా మనవి, 100% యాదయ్య కోరినట్టు నేను దళిత బంధు పథకం మీకు వచ్చినట్టు పెడతా. చేవేళ్ళ నియోజకవర్గం దళిత వాడల నుంచి మొత్తం దరిద్రాన్ని పీకవతల పడేద్దాం. మీకు అందరికీ ఒకటే విడతలో దళిత బంధు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతో చాలా బాగుపడగలుగుతాం, చాలా ముందుకు పోగలుగుతాం, ఆ పని కూడా అయిపోతుంది. ఇంకా కూడా మీరు కోరుతున్నటువంటి పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీరు హైదరాబాద్ పక్కనే ఉన్నారు కాబట్టి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా మంచి మంచి పరిశ్రమలు, కాలుష్యం లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి, మీకు నష్టం చేయనటువంటి మంచి ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు, క్యూలో. యాదయ్య కూడా వాళ్ళు ఎంబడి పడే ఉన్నాడు. ఆ విధంగా దాన్ని తెచ్చిస్తాం. యాదయ్య గారు సీమకు దోమకు కూడా నష్టం చేసే మనిషి కాదు. తోసిన గారికి పనిచేస్తాడు తప్ప ఏ ఒక్క మనిషికి నష్టం చేసే వ్యక్తి కాదు. మరి వేరే పార్టీలలో చరిత్ర లేదో మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. అందువల్ల యాదయ్య గారిని గెలిపేయండి. మీరు కోరుకున్న పనులను కూడా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. చేవల్ల అసెంబ్లీ అలకేసే జితనే వ్యామారే ముసల్మాన్ బుజుర్గే భాయి బహనే మై ఆప్ తమామ్ లోగోకు సలాం కర్తా హూ, ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూ కి హల్కే చేవల్లే సే యాదయ్య సాహబ్కో జితాయియే. వో ఏక్ సంజీదా ఇన్సాన్ హై, అచ్చా ఇన్సాన్ హై. ఔర్ ఏక్ బాత్ మే ఆప్కో కహనా చాహూంగా, జబ్ తెలంగాణా కే లియే హమ్ లోగ్ జద్దోజహద్ కర్ రహే థే, లడ్ రహే థే, కయ్యో బార్ మై చేవల్లా మే భీ ఆయా, వికారాబాద్ మే భీ ఆయా, యహాన్ మేరా తకరీర్ భీ హువా, ఉన్ దినో మే కహ రహా థా తెలంగాణ జంగ్ మే నేకీ హై, నియత హై, ఇన్సాఫ్ హై. జబ్ హమారే జంగ్ మే ఇన్సాఫ్ హై తో అల్లాహ్ కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా తెలంగాణ రియాసత్ మిలా. ఆప్ లోగ్ దేఖ్ రహే, ఆప్ లోగ్ హైదరాబాద్ శహర్ కే బగల్ మే హై. పెహలే కాంగ్రెస్ సే జబ్ హుకూమత్ థా, కదమ్ కదమ్ పర్ దంగే ఫసాద్ హోతే థే. ఆజ్ హమారే 10 సాల్ కే దౌర్ మే ఏక్ బార్ భీ కర్ఫ్యూ నహీ లగా, ఏక్ బార్ భీ దంగా ఫసాద్ నహీ హువా. క్యూంకీ హిందూ ఔర్ ముసల్మానో కు హమ్ అప్నే దో ఆంఖ్ సమజ్తే హై, సభీ కో సాథ్ లియే చల్తే హై. మే ఆప్కో వాయిదా కర్తా హూ, ఆప్ లోగ్ దేఖ్ రహే, ఏక్ బాత్ ఔర్ భీ ఆప్కే కాన్ పే డాల్నా చాహూంగా. హమారే బీఆర్ఎస్ సర్కార్ సే పెహలే 10 సాల్ లగాతార్ యహాన్ కాంగ్రెస్ కా హుకూమత్ థా, మైనార్టీ డెవలప్మెంట్ కే లియే, అఖిలియతీ బెహబూదీ కే లియే ఉన్నోనే జో రకమ్ ఖర్చ్ కియా పూరే 10 సాలో మే సిర్ఫ్ 2000 కరోడ్, హమారే 10 సాల్ కే దౌర్ మే హమ్నే ఖర్చ్ కియా 12000 కరోడ్, ఇస్సే ఆప్ అందాజా లగా సక్తే కౌన్ క్యా హై ఔర్ కౌన్ కితనే పానీ మే హై. ఆజ్ హమ్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఖోలే హై, కితనే బెహతరీన్ తాలీమ్ హమారే బచ్చోం కో హమారే ఖవాతీన్ కో మిల్ రహే, యే ఆప్కా ఆప్కే ఆంఖోం కే సామ్నే హై, ఆప్ లోగ్ దేఖ్ రహే. ఉన్కో పెహలే స్కూల్ బనాయే, జూనియర్ కాలేజ్ బనాయే, ఆగే చల్ కే ఉన్కో
डिग्री कॉलेज में तब्दील करने का भी मंसूबा है। इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूं, मैं आपको वायदा करता हूं, जब तक केसीआर जिंदा रहेगा बीआरएस एक सेक्युलर पार्टी ही रहेगा, इसमें कोई तब्दीली नहीं होगा। हम कहीं किसी कीमत पर कॉम्प्रोमाइज नहीं होंगे। हमारा रियासत गंगा जमुना तहजीब का मिसाल है। हम लोग इस रियासत में सभी को साथ लेकर चलेंगे, सभी को एक नज़र से देखेंगे। मैं इतना आपसे कहते हुए रुख्सत होता हूँ, याद है आपको यहाँ से जिताइए। मित्रलारा మీ అందరూ కూడా నా మనవి, మంచి వ్యక్తి యాదయ్య, మంచి ప్రభుత్వం బీఆర్ఎస్, మీరు హైదరాబాద్ సంఖలో ఉన్నారు, మీ పనులన్నీ కూడా నెరవేర్చే బాధ్యత నాది కాబట్టి దయచేసి నేను దళిత మిత్రులతో కోరుతా ఉన్నా, మీకు దళిత బంధు ఒకే విడతలో వస్తుంది కాబట్టి ఒక్క దళిత ఓటు కూడా వేరే పార్టీకి పోవద్దు, మీరు ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ప్రతి వీధికి ప్రతి వాడకి మిషన్ తెలియజేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఎన్నికలకు టైం కూడా దగ్గర పడ్డది, నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని ఉన్న సమయంలో మేమీ గ్రామాలలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా చర్చ చేసి మంచి ఏదో చెడేదో రాయేదో రత్నం ఏదో గుర్తిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్లు వస్తే జనరల్గా ఏమవుతుంది, పార్టీ నుంచి ఒక మనిషి నిలబడతారు, బీఆర్ఎస్ నుంచి యాదయ్య గారు ఉన్నారు, అట్లే కాంగ్రెస్కి ఒక ఆయన ఉన్నాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఎవరైనా ఒకడో అరనో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. తప్పకుండా మీరు ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డోళ్ళ తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. ఆ పార్టీల నడవడిక, ఆ పార్టీలు ప్రజల గురించి ఆలోచించే విధానం, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు చర్చ చేస్తేనే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అందుకోసం ఆలోచించకుండా కాకుండా దయచేసి మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా, అప్పుడే మనకు లాభం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కులు తెలంగాణ రాష్ట్రం సాధించి కాపాడడానికే బీఆర్ఎస్ పుట్టింది. మీ అందరికీ తెలుసు, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీయే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. 69లో ఉద్యమం వస్తే 400 మందిని కాల్చి చంపింది. మళ్ళీ మనం మొదలుపెట్టిన తర్వాత 2004లో వచ్చి మీరు పొత్తుకు రాండి మాతోని తప్పకుండా తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినాం, మనం నమ్మి కలిసినాం. దాంతో వాళ్ళకి లాభం కూడా జరిగింది, వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005లో 2006లో తెలంగాణ ఇయ్యాలి కదా, కానీ ఇయ్యలే, మళ్ళా మోసం మొదలుపెట్టినారు, టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, తెలంగాణ ఎగబెట్టే ప్రయత్నం చేసినారు. 14-15 ఏళ్ళు మనం పోరాడవలసి వచ్చింది, చివరికి తిక్కరేగి